ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వైద్యో నారాయణ హరి అంటారు, వైద్యులు దేవునితో సమానం, అమ్మ జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మనిస్తారు అంటారు. సో ఇందులో భాగంగా ఈరోజు మనం నారాయణ హాస్పిటల్లో ఉన్నాం. సో డాక్టర్స్ డే సందర్భంగా మనతో పాటు సీనియర్ డాక్టర్స్ అలాగే జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. సో ఈరోజు అసలు డాక్టర్స్ డే అంటే ఎందుకు వచ్చింది, ఇది మనం ఎలా జరుపుకుంటున్నాం, సో అసలు పేషెంట్స్లో అవేర్నెస్ ఉందా, ఇవన్నిటి మీద మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ముందుగా అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడున్న నారాయణ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ డాక్టర్స్కి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరి డాక్టర్స్కి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖు మనం నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటాం. సో దీన్ని డాక్టర్ బీసీ రాయ్, బిధాన్ చంద్ర రాయ్, సో ఆయన జన్మదినం మరియు డెత్ డే ఆల్సో, సో దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 1ని డాక్టర్స్ డేగా జరుపుకుంటాం. సో హీఈస్ ద డెడికేటెడ్ డాక్టర్ టు ద ప్రొఫెషన్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్. సో యాజ్ అ బెంగాల్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో హీ హాజ్ కంటిన్యూడ్ టు సర్వ్ ద పీపుల్. సో ఎవ్రీ డే without any taking any fees, so he has continued his medical profession to the dedication. So prati roju consultations chesi ayana clinic nadapadam anedi chaala goppa vishayam. Ippudu unna paristhithullo vallato poliste ayana profession ki enta dedicate chesado, so in spite of chief minister ga unna busy schedule tho kuda cheyadam valla ayana dedication ni puraskarinchukoni ayana gurtuga manam prati samvatsaram July 1ni doctors day ga jarupukuntam. సో ఆయన స్ఫూర్తితో ఇప్పుడు ఎంతోమంది డాక్టర్స్, డాక్టర్స్ ప్రొఫెషన్ని ఒక నోబుల్ ప్రొఫెషన్ అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్కి సమాజంలో ఒక ప్రత్యేక విలువనిస్తారు, ఒక కృతజ్ఞత ఇస్తారు. సో ఆ గౌరవం అనేది మనం అందరం కూడా డాక్టర్స్గా ఆ గౌరవం కాపాడుకోవడం చాలా అవసరం. సో ప్రతి సంవత్సరం ఒక డాక్టర్స్ డేకి ఒక థీమ్ ఇస్తారు. సో ఈసారి 2024 థీము హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్. సో ఆ థీమ్ 2024లో థీమ్ ఇచ్చారు. సో నారాయణ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ 1999లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం సో ఒక విలువలతో కూడిన విద్యను అనేది అందరికీ నేర్పిస్తున్నారు. సో ముందు నుంచి ఉన్న సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ నారాయణ జనరల్ హాస్పిటల్లో ఎవరికి కూడా అందరికీ కూడా ఈ వైద్యం అనేది ఒక సర్వీస్ లాగా చేస్తారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సో సంపాదన మోటివ్గా చేసే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సో నారాయణ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ గారు ఒక స్ఫూర్తితో నారాయణ ఆరోగ్యం మస్తు, నారాయణ మాతృసేవ, తర్వాత నారాయణ శిశు సంరక్షణ పథకం, అటు ఇటువంటి సామాజిక విలువలతో కూడిన ఇటువంటి చారిటీ స్కీమ్స్, సర్వీస్ స్కీమ్స్ అనేది స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా 30,000 మంది ప్రసవాలు విజయవంతంగా చేయగలిగామంటే ఈ డెడికేటెడ్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్స్ ఉండడం వల్లే అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను నేను. సో ఈ స్ఫూర్తిని మనం డాక్టర్ బీసీ రాయ్ స్ఫూర్తిని, మా ఫౌండర్ చైర్మన్ నారాయణ స్ఫూర్తిని, సర్వీస్తో కూడిన విలువల్ని సర్వీస్తో కూడిన అందించాలనే స్ఫూర్తితో మా వైద్య విద్యార్థులందరికీ కూడా సో ఇదే స్ఫూర్తిని మేము అందరికీ నేర్పిస్తాము. వాళ్ళు కూడా ప్రాక్టీస్లో దీన్నే కంటిన్యూ చేస్తారనే విలువలతో కూడిన వైద్యాన్ని తర్వాత విద్యను నేర్పిస్తున్నాం అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రోగ్రామ్, ఈరోజు డాక్టర్స్ డే ప్రోగ్రాంలో మన సీనియర్ డాక్టర్స్ డాక్టర్ సంపత్ కుమార్ న్యూరాలజీ హెచ్ఓడి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ నెఫ్రాలజీ హెచ్ఓడి, డాక్టర్ చంద్రబాబు గారు మెడిసిన్ హెచ్ఓడి, మరియు డాక్టర్ తిలక్ కార్డియాలజిస్టు, తర్వాత డాక్టర్ ప్రసన్న మేడం ఓబీజీ హెచ్ఓడి. సో వీళ్ళందరితో సో మన జూనియర్ డాక్టర్స్ పీజీస్ ఇంటరాక్ట్ అవుతారు. సో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని భావి తరాలకి సో ఇదే మనం మెసేజ్ అనేది ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ ఈ సర్వీస్ ఓరియంటెడ్ అనే స్ఫూర్తిని భావి తరాలు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేయాలనే మా ఫౌండర్ చైర్మన్ నారాయణ గారి ఉద్దేశాన్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మెసేజ్ని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా యాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా మొదటి ప్రశ్న సంపత్ కుమార్ సార్కి. సార్, ప్రతి డాక్టర్కి డాక్టర్ రంగంలోకి రావడానికి ఏదో ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన అనేది ఉంటుంది. అలాంటిది మీ జీవితంలో మీరు ఎటువంటి సంఘటన ఎదుర్కొన్నారు, దాని తర్వాత ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నారు?
సో ముఖ్యంగా ఫస్ట్ జాతీయ వైద్యుల దినోత్సవం తరపున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి న్యూరాలజీ, అండ్ విషెస్ టు ఆల్ మై జూనియర్స్ అండ్ మై ఎల్డర్ కోలీగ్స్ అండ్ ఆల్. ఫస్ట్ అంటే డాక్టరు స్ఫూర్తి కావాలని మనం ఫస్ట్ టైం అని అనుకోలేదు. బేసిక్గా అది అదృశ్యంగా జరిగింది. బేసిక్గా ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు మా ఫాదరు బైపీసీకి అప్లై చేశాడు. సో వితౌట్ టేకింగ్ సెకండ్ థాట్, సో బేసిక్గా మనకు లైఫ్ ఇచ్చిన లైఫ్లో ఒక ఒక పొజిషన్ మనం సెట్ చేయాలన్నా మనకు ఫస్ట్ తల్లిదండ్రులే ఫస్ట్ మనకు ఉంటారు. సో ఆయన ఏదో ఒక ఉద్దేశంతో మనం బైపీసీ వేసాడు అనుకొని ఇమీడియట్గా అట్లే కంటిన్యూ అయిపోయి దెన్ అబౌట్ మనం ఎంబీబీఎస్ చేయాల్సి వచ్చింది. బట్ నిజంగా మనం అనుకున్నట్లుగా మన పెద్దలు మనల్ని ఏది తీస్తారో అది ఖచ్చితంగా మనకు జరుగుతుంది, మనకు మంచి జరుగుతుందని కోరుకుంటూ, అలాగే ఇలాగే నాకు కూడా ఒక డాక్టర్గా స్టార్ట్ అయ్యి వితౌట్ ఎనీ స్పెసిఫిక్ ఇంటెన్షన్ లేకుండా ఫాదర్ చెప్పింది ఆటోమేటిక్గా ఫాలో అయిపోయి, బట్ దాంట్లోనే మనము ఉత్తీర్ణులై ఒక పొజిషన్కి వచ్చినాము. బట్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 1% కూడా మాకు ఎప్పుడు ఒక రిగ్రెట్స్ లేవు డాక్టర్ వచ్చామని. ప్రతి సెకండు జన్మ కాకుండా మనకి ఈ ప్రొఫెషన్ ఇచ్చిన మా ఫాదర్కు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అంటే కృతజ్ఞతలు అంటే ఫాదర్ తక్కువ ఉంటుంది, అటువంటి అవకాశం ఫాదర్ చెప్పుకుంటూ, సో ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యాం. ముందుగా అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నా క్వశ్చన్ ప్రవీణ్ సార్కి, సంపత్ సార్కి అండ్ తిలక్ సార్ కూడా. సార్, మీరు ఎంతో అనుభవంతో, నేను 6 ఇయర్స్గా నారాయణలో ఉన్నాను, మీకున్న అనుభవానికి మీకున్న టాలెంట్కి, వైద్యపరంగా మీకున్న టాలెంట్కి కార్పొరేట్ సెటప్కి వెళ్తే మీకు లక్షల్లో కోట్లలో శాలరీలు ఉంటాయి సంవత్సరానికి. మీరు అది వదిలేసుకొని ఎందుకు మెడికల్ కాలేజ్ సెటప్కే వచ్చారు? ఒకటి, స్టూడెంట్స్ని బాగా టీచ్ చేయాలనా, లేక పేద పేషెంట్లు అందరూ మెడికల్ కాలేజీలకే వస్తారు, కార్పొరేట్కి వెళ్ళరు, ఇక్కడికే వస్తారు, వాళ్ళకే న్యాయమైన నిజమైన వైద్యం అందుతుందన్న, మీరు ఎందుకు మెడికల్ కాలేజ్ చూస్ చేసుకున్నారు? రీజన్ పోయినప్పుడు వచ్చినప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, కానీ బట్ హోల్ జర్నీ ఆఫ్ 2007 to 2024, దట్ మీన్స్ టోటల్ ఆఫ్ 14 ఇయర్స్లో, డెఫినెట్గా మనకు లైఫ్లో సొసైటీలో రెండే అంటే గొప్పగా గౌరవించదగ్గ ప్రొఫెషన్స్, ఒకటి టీచరు, ఒకటి డాక్టరు. రెండు సమపాలల్లో న్యాయం చేసే ఏకైక హాస్పిటలు మెడికల్ కాలేజెస్. బికాస్ యూ కెన్ టీచ్ ద స్టూడెంట్స్ అండ్ ఇన్స్పైర్ దెమ్ టు బికమ్ ఏ గుడ్ డాక్టర్స్ ఫస్ట్. అట్ ద సేమ్ టైమ్, బై టేకింగ్ కేర్ ఆఫ్ పేషెంట్స్, యూ విల్ బి ద ఐడియల్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ. సో ఆ రెండు ఉన్నది మ్యూజువల్గా మెడికల్ కాలేజ్ ప్రిన్సిస్లోనే జరుగుతుంది. యూ టేక్ కార్పొరేట్, యూ మే గెట్ నేమ్, బట్ యూ మే నాట్ గెట్ ఛాన్స్ టు టీచ్. బట్ నౌడేస్ పీపుల్ ఆల్సో గెటింగ్, బట్ రెండు అంటే ఒక టీచర్గా ఒక వైద్యుడిగా నువ్వు 100% న్యాయం చేయగలిగింది ఒక మెడికల్ కాలేజెస్లోనే. సో అందుకోసమే యూ ఆల్వేస్ ఫీల్ గ్రేట్ టు ద మెడికల్ కాలేజెస్. ఐ ఫీల్ దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆల్సో, అంటే టు అప్డేట్ యువర్ నాలెడ్జ్, బీ విత్ స్టూడెంట్స్ అండ్ బీ విత్ పేషెంట్స్, రెండు కూడా ప్యారలల్గా నడుస్తుంటాయి. ద మోర్ టైమ్ యూ విల్ బీ సర్వ్ టు ద పీపుల్ అండ్ టు ద స్టూడెంట్స్. ముందుగా యాక్ట్ ప్రేక్షకులందరికీ నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. సో వై ఐ చూస్ మెడికల్ కాలేజ్, సో వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో మెడికల్ కాలేజ్లో నేను ఇక్కడ జాయిన్ అయింది 2006, ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఐఎమ్ ఇన్ టు ద సేమ్ ఇన్స్టిట్యూట్. సో మెయిన్లీ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. సో సేమ్ సాటిస్ఫాక్షన్ యూ మే నాట్ గెట్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్. కార్పొరేట్ హాస్పిటల్లో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్. సో ఇన్ ఎ మెడికల్ కాలేజ్ నెంబర్ వన్ ఈజ్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, అండ్ యూ డోంట్ హ్యావ్ ప్రెషర్స్ దట్ యూ హ్యావ్ టు జనరేట్ సో మచ్. ఇంత నెలకి ఇంత సంపాదించి పెట్టాలి మా హాస్పిటల్కి అనేది ఉండదు. దట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, యూ గెట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పేషెంట్స్. ఒక పేయింగ్ పేషెంట్ వస్తాడు, అట్లాగే పూర్ పేషెంట్ వస్తాడు, అసలు అంటే అఫోర్డబిలిటీ లేని పేషెంట్స్ కూడా వస్తారు. ఆ అఫోర్డబిలిటీ లేని పేషెంట్స్ నువ్వు ట్రీట్ చేసినప్పుడు రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే పేషెంట్ నుంచి కానీ వచ్చే హ్యాపీనెస్, వన్స్ హీ గెట్స్ రిలీఫ్ ఫ్రమ్ హిస్ సఫరింగ్, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. సో అది ఆ హ్యాపీనెస్, సేమ్ హ్యాపీనెస్ మే నాట్ బి షోన్ బై ఏ పెయిడ్ పేషెంట్ హూ ఈస్ వెల్ ఆఫ్ ఇన్ ఎ కార్పొరేట్. ఎందుకంటే బికాజ్ ఈస్ పేయింగ్, సో యూ డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ దట్. సో ఏదో నేను డబ్బులు కట్టాను చేశారు అనే యాటిట్యూడ్తో ఉంటారు. అండ్ నెంబర్ టూ ఈజ్ ప్యాషన్ ఫర్ టీచింగ్. సో యువర్ ట్రైనింగ్, సో ఫార్ 2009లో మాకు డిఎం నెఫ్రాలజీ కోర్స్ స్టార్ట్ అయింది. సో ఫార్ అరౌండ్ 30 స్టూడెంట్స్ ఆర్ ట్రైన్డ్ అండర్ మీ.
వన్స్ దే గో అవుట్ అండ్ స్టార్ట్ సర్వింగ్ ద ఫ్యామిలీ బయట చిన్న చిన్న ఊర్లో. సో నేను 2006 ఇక్కడ జాయిన్ అయినప్పుడు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ నెఫ్రాలజిస్ట్ లేరు. సో నో నెఫ్రాలజిస్ట్ ఇన్ ఒంగోలు, కడప, తర్వాత అనంతపూర్లో లేరు, నెక్స్ట్ ఓన్లీ తిరుపతిలో ఉన్నారు, నెల్లూరులో. ఇప్పుడు మా స్టూడెంట్స్ అనంతపూర్లో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ప్రాక్టీస్ అండ్ అట్లాగే కడపలో ఇద్దరుంటే ఇద్దరు మా స్టూడెంట్స్, దెన్ ఒంగోలు, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో స్ప్రెడ్ అవుట్ అయిపోయారు. అంటే మన చుట్టుపక్కల జిల్లాల్లోనే దే ఆర్ సర్వింగ్. సో అక్కడి నుంచి వాళ్ళు వెన్ దే హ్యావ్ డిఫికల్టీ దే రిఫర్ ద కేసెస్ హియర్. సో నేను ఆ కార్పొరేట్లో ఉంటే దే మే నాట్ డూ దట్. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండ్ అట్ ద సేమ్ టైం సర్వీస్ టు ద నేషన్ అండ్ సర్వీస్ టు ద పూర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అప్కమింగ్ డాక్టర్స్కి మంచిగా సజెషన్ ఇచ్చారు. వన్ మోర్ క్వశ్చన్ టు తిలక్ సార్. సార్ సార్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ హెక్టిక్. యు ఆర్ డూయింగ్ నియర్లీ 10 యాంజియోస్ అండ్ 5 to 6 పీటీసీఎస్ పర్ డే. హౌ విల్ యూ మేనేజ్ ఫ్యామిలీ టైమ్ అండ్ ప్రొఫెషన్ టైమ్ సార్? యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ తిలక్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ నారాయణ. అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు ముందుగా. సో యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్, పర్టికులర్గా కార్డియాలజీకి సంబంధించి. ఫస్ట్ మనం ఎప్పుడైతే కార్డియాలజీని మనం చూస్ చేసుకుంటామో, సో విత్ మన లైఫ్ పార్ట్నర్తో, ఫ్యామిలీతో ఒక అండర్స్టాండింగ్లో ఉంటాం యాక్చువల్గా. ఎందుకంటే ఒక పేషెంట్కి కరెక్ట్గా నువ్వు నీ వర్కింగ్ అవర్స్ అయిపోయి ఇంటికి వెళ్ళే టైంకి ఒక ఎంఐ కేసు వస్తాడు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పేయింగ్, ఆరోగ్యశ్రీ, దానికి సంబంధం లేదు. మనం హీ హ్యావ్ టు సేవ్ హిస్ లైఫ్. సో అలాంటప్పుడు మనం, నేను ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి, ఇలాంటివన్నీ. సో దే ఆటోమేటికల్ అండర్స్టాండ్ మై ప్రొఫెషన్. సో ఐ హ్యావ్ దట్ థింగ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ ఇంకొకటి, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కూడా కార్డియాలజీకి చాలా యాప్ట్. ఏంటంటే కార్పొరేట్ని కన్నా ఎందుకు మెడికల్ కాలేజ్ చూస్ చేసుకున్నారు పర్టికులర్గా కార్డియాలజీ ప్రొఫెషన్లో? మీరు చూసారంటే ఇప్పుడు నెల్లూరులో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అస్సలు 1 రూపీ కూడా పెట్టుకోలేని పేద పేషెంట్కి ఎవరు ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేస్తున్నారు? రాగానే పేషెంట్కి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చి రాగానే విత్ ఇన్ 1/2 అవర్ పేషెంట్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి యాంజియో చేసి అప్పటికప్పుడు స్టెంట్ వేసి లైఫ్ సేవ్ చేయగలిగింది. ఆ ప్రొవిజన్ ఉండేది, అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది మెడికల్ కాలేజే కదా. సో ఈవెన్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు పే సింగిల్ రూపీ, సో ఈవెన్ ఇన్ ఆరోగ్యశ్రీ వీ హ్యావ్ దట్ వాట్ యు సే దట్ ఆపర్చునిటీ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో అది మనకి పాసిబుల్ అయ్యేది మెడికల్ కాలేజ్లో మాత్రమే. ఎందుకు ఇక్కడ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ అనేది, ఆరోగ్యశ్రీని ఎప్పుడు తీరు ఇక్కడ? అదే కార్పొరేట్లో చూసుకోండి, వాళ్ళు అన్ని బిజినెస్లా చూస్తారు కాబట్టి దే రిమూవ్ దిస్ ఆరోగ్యశ్రీ వెన్ ఇట్ ఈస్ నాట్ యాప్ట్ ఫర్ దెమ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ హియర్. సో మనం ఎన్నో కేసెస్కి వెంటనే టెంపరీ పేస్ మేకర్ వేసి సిహెచ్బిలో వచ్చిన వాళ్ళకి ఎంతమందికి యాంజియోగ్రామ్స్ చేసి యాంజియోప్లాస్టిస్ చేసి లైఫ్ సేవ్ చేస్తున్నాం. దట్ గివ్స్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ టు అస్. సో దట్ ఐ ఫీల్. ఒకప్పుడు ఓన్లీ ఎంబీబీఎస్ చేస్తే చాలు పెద్ద డాక్టర్ అని చూసేవారు. అలానే కాకుండా ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలి, ఎండీ చేయాలి, డిఎం చేయాలి, దాని తర్వాత ఫెలోషిప్పులు చేయాలి, ఫారెన్ సర్టిఫికేషన్ చేయాలి, అంతేగాని మంచి డాక్టర్గా బయట పేరు రావట్లేదు. మీ అందరికీ మాకంటే ఎక్కువ అనుభవాలు ఉన్నాయి దీంట్లో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషాలిటీ, ఫెలోషిప్స్, ఇవన్నీ మన యొక్క ఫర్దర్ ఇంట్రెస్ట్ బట్టి చేసుకుంటుంది. బేసిక్గా అంటే ఒక వ్యక్తికి మనం ఏదైనా వెల్బీయింగ్ ఇవ్వాలన్నా, వాళ్ళ యొక్క బాధలు తీర్చాలన్నా, మనకు బేసిక్ కావాల్సింది ఒక కేరింగ్ హార్ట్, హీలింగ్ హ్యాండ్స్. దానికి ఎనీ డిగ్రీ ఈజ్ ఎనఫ్. బేసిక్ డిగ్రీ ఎంబీబీఎస్ పెట్టుకొని, అంటే ఏదో మనం పెద్ద డిగ్రీస్ చేసి కేర్ లేనప్పుడు దెర్ ఇస్ నో యూస్. సింపుల్ బేసిక్ డిగ్రీ విత్ గుడ్ హార్ట్, అంటే బాగా సర్వీస్ చేయాలనే మోటో ఉంటే ఈజ్ ఎనఫ్. దాని మీద నీ యొక్క నైపుణ్యత పెంచుకోవడం కోసం ఒక్కొక్క స్పెషాలిటీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ పోతుంటారు. అంటే మోర్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు మనతో పాటు పేషెంట్లు కానీ బయట జనాలు కూడా చాలామంది అప్డేట్ అవుతున్నారు. సో సింపుల్ హెడ్ఏక్ ట్రీట్ చేయడానికి న్యూరాలజిస్టే సమ్టైమ్స్ అవసరం లేదు. మనకు ఎంబీబీఎస్లో కూడా హెడ్ఏక్ టైప్స్, దాన్ని ఎలా చూసుకోవాలి చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, డిగ్రీస్ అవసరాన్ని బట్టి, అప్డేషన్ బట్టి, అంటే కాలక్రమంగా మనకు జరుగుతున్న మెడికల్లో ఉన్న డెవలప్మెంట్స్ వచ్చిన బట్టి అప్డేట్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం అదే ఉంటేనే ఇదే ట్రీట్మెంట్ అనేది అయితే లేదు. డిగ్రీ ఉంటేనే ట్రీట్మెంట్ అనేది లేదు. బేసిక్గా
డెడికేటెడ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉండి మనం సర్వీస్ చేయాలని మోటో ఉంటే చాలు. ఓవర్ విచ్ ఏదైనా స్పెషల్ డిగ్రీ కానీ ఫెలోషిప్స్ మనకి ఇంకా ఉపయోగపడతాయి అంతే. ఇంతకుముందు చిన్నలో హార్ట్ ఆపరేషన్స్, ఈవెన్ పెద్ద పెద్ద బ్రెయిన్ స్ట్రోక్స్, రీనల్ ప్రాబ్లమ్స్ అని ఎంబీబీఎస్ వాళ్ళే డీల్ చేసేవాళ్ళు, బికాస్ దే ఆర్ ట్రైన్ లైక్ దట్. ఎంబీబీఎస్లోనే అన్ని ట్రైన్ జరిగిపోయేవి. ఇప్పుడు ఏమంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు ఎండీ చేస్తే నేను ఒకటే స్పెషాలిటీ చేస్తాను, ఇంకోటి మర్చిపోతాను, సూపర్ స్పెషాలిటీ చేస్తే నేను ఇదే చేస్తాను అనే ప్రమాదం కూడా ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఎంబీబీఎస్ అనేది ఒక డిగ్రీ ఉండాలి, మనలో మంచి ఒక చేయాలి అనే గుణం ఉంటే చాలు. ఎక్స్ట్రా వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ రీడ్, వాట్ ఎవర్ యూ ప్రాక్టీస్ ఈజ్ ఎ ఎక్స్ట్రా బెనిఫిట్. మినిమమ్ థింగ్ ఈజ్ గుడ్ హార్ట్ అండ్ బేసిక్ ఎంబీబీఎస్ డిగ్రీ. ముందుగా యాక్ట్ ప్రొఫెషనల్కి నమస్కారము. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్కి నా శుభాకాంక్షలు. నేను డాక్టర్ ప్రసన్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ నారాయణ మెడికల్ కాలేజ్. మీ క్వశ్చన్కి ఆన్సరు మీ వీళ్ళందరికంటే కొంచెం సీనియర్ అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు కొంచెం కాలేజెస్ఏ ఉండేది, కొద్ది మంది స్టూడెంట్సే ఉండేవాళ్ళు, బట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. డాక్టర్ అనేవాళ్ళు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా ఉండేవాళ్ళు. దే గివ్ ఇమీడియట్ ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్, అండ్ ఇఫ్ నెసరీ దే రెఫర్ ది పేషెంట్స్ టు ఏ కన్సల్ట్ పర్సన్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇవ్వగలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం యాక్చువల్గా నేరో అయిపోయాం ఈ స్పెషాలిటీస్ వల్ల. బట్ డెఫినెట్గా ఒక జనరల్ ఫిజిషియన్కి ఒక స్పెషలిస్ట్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది, డయాగ్నోసిస్లో కానీ ట్రీట్మెంట్లో కానీ. బట్ అది అందరికీ అవసరం రాదు. ఫస్ట్ బేసిక్ ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ అనేది ఫస్ట్ పర్సన్ టు గైడ్, టు ప్రాపర్లీ రెఫర్ ది పర్సన్ టు ఎ పర్టికులర్ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్. అది ల్యాకింగ్ యాక్చువల్గా. ఇప్పుడు అలా చేసినప్పుడు మనం ఎంతో ఎక్స్పెండిచరు, అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ మనము అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇప్పటికీ కూడా మన గవర్నమెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ని మరలా తీసుకొస్తుంది. దీనివల్ల జనరల్ పాపులేషన్కి, జనరల్ పబ్లిక్కి డెఫినెట్గా యూజ్ ఉంటుంది. అలాగే జనరల్ ఫిజిషియన్స్తో పాటు, మీన్ ఫ్యామిలీ ఫిజిషియన్స్తో పాటు స్పెషలిస్టులు కూడా సొసైటీకి చాలా అవసరం. బికాస్ మనకి ఇప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, టెక్నాలజీ అంతా అవైలబుల్ కాబట్టి మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ కావాలంటే డెఫినెట్గా స్పెషలిస్ట్ అనేది అవసరం. మేడం గారు చెప్పినట్టు ఒకప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఉండేది. ఎంతోమంది సీనియర్ డాక్టర్స్ ఈరోజు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు విలేజ్ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చి సర్వీసెస్ ఇచ్చే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మేము కొంతమంది సీనియర్ డాక్టర్స్ని చూసాము, వాళ్ళు ఇంక్లూడింగ్ డెలివరీస్ కూడా ఆప్షన్ అంటే గైనెక్ కేసెస్ కూడా బాగా చేసే ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం, ఎప్పుడున్నా ఈ డాక్టర్ అటెండ్ చేస్తారు, నైట్లో పోయినా కూడా వీళ్ళు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. పాయిజనింగ్ కేసులు ఫర్ ఎగ్జాంపుల్ నాగం జనార్దన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, హెల్త్ మినిస్టర్ ప్రీవియస్, ఆయన హీ హాజ్ రన్ ఈజ్ నర్సింగ్ హోమ్ ఇన్ నాగర్ కర్నూల్, హీ హాజ్ ట్రీటెడ్ సో మెనీ ఆఫ్ ఓపీ పాయిజనింగ్ కేసెస్ విత్ ఎంబీబీఎస్ డిగ్రీ ఓన్లీ. సో అట్లా ఎంతోమంది ఎంబీబీఎస్ డిగ్రీతో ప్రాక్టీస్ చేయొద్దనేది ఏం లేదు, ఇది పేషెంట్స్ నమ్మకం. పేషెంట్స్ నమ్మకంతో సీనియర్ డాక్టర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళు ఇప్పటికి కూడా సర్వీసెస్ ఇస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు దే ఎక్స్పెక్ట్ స్పెషలిస్ట్ టు ట్రీట్. సో ఇందాక సంపద్ గారు చూపిస్తున్నాను నేను, ఇడియట్ సిండ్రోమ్ అంటారు, ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్టింగ్ ట్రీట్మెంట్, దిస్ ఈజ్ ద మేజర్ మెనేస్ టు ద డాక్టర్స్. ఎందుకంటే ఇవాళ చాలామంది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇంటర్నెట్ చదువుకొని వస్తారు, చదువుకొని వచ్చి వాళ్ళకి ఎన్నో మోర్ దాన్ ఇన్ఫర్మేషన్ అపోహలు ఉంటాయి ఎక్కువ. దీనిలో మనం కొట్టామంటే చాలా వాడు మిస్లీడ్ చేస్తాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలామంది ఎన్నో డౌట్స్ అపోహలు పెట్టి ఆ డౌట్స్ తీర్చగలిగిన వాళ్ళు ఎవరు, స్పెషలిస్టే. సో స్పెషలిస్ట్ అయినప్పుడు ఆ కన్సర్న్ స్పెషాలిటీ డాక్టరు ఆ చదివి ఆ దానికి సంబంధించిన డౌట్స్ తీర్చగలిగి పేషెంట్స్ కూడా ఏంటంటే ఒకప్పుడు డాక్టర్స్ అంటే వైద్య నారాయణ హరి అని మేడం ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇప్పుడు చాలామంది ప్రజల్లో ఆ కృతజ్ఞత భావం లేదు. మనం డబ్బులు ఇస్తున్నాం, ప్రవీణ్ గారు చెప్పినట్టు మనం డబ్బులు ఇస్తున్నాం మనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో డాక్టర్ పైన ఆ కృతజ్ఞత భావం లేదు. ఇప్పుడు చాలామంది దే ఆర్ ట్రీటింగ్ ద డాక్టర్ యాజ్ కమాడిటీ, అంటే మనం ఇస్తున్నాం వాళ్ళు ఎందుకు చేయట్లేదు. ఇప్పుడు ఈరోజు కూడా ఎంతోమంది వచ్చి ఇన్ని ఈరోజు కూడా ఎన్నో హాస్పిటల్స్ పైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, అటాక్ చేస్తున్నారు. దీని అన్నిటి కారణం ఏంటంటే డాక్టర్స్ మీద పేషెంట్స్కి నమ్మకం పోవడం.
సో దానికి మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మనము సీనియర్ డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్లైనా వాళ్ళు డెడికేటెడ్ ప్రాక్టీస్ ఎలా చేశారు, అలాగా మనం డెడికేటెడ్గా డాక్టర్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేసిన రోజు ఆ నమ్మకం అనేది ఎప్పటికీ పోదు. మనం డాక్టర్స్ వచ్చినప్పుడు ఏ టైంలో అయినా కూడా పేషెంట్స్ వచ్చినప్పుడు మనం ట్రీట్ చేయగలిగిన రోజు ఆ నమ్మకం అనేది పేషెంట్స్కి ఉంటే మన పైన ఎంబీబీఎస్ డాక్టర్ కానివ్వండి, ఎండీ కానివ్వండి, డిఎం కానివ్వండి, వాళ్ళకి ఆ ట్రస్ట్ అనేది ఉంటే ఏ పేషెంట్ క్వాలిఫికేషన్, డాక్టర్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, ఆ ట్రస్ట్ అనేది ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి ఆ పేషెంట్స్ వెళ్తారు. ఇప్పటికి కూడా చాలామంది అలా డెడికేటెడ్ సర్వీస్ ఇస్తున్నారు. పేషెంట్ని ట్రీట్ చేయాలంటే ఒక పర్టికులర్ డిగ్రీ అంటూ హైయర్ డిగ్రీస్ ఏమి అవసరం లేదు. ఈవెన్ ఏ బేసిక్ డిగ్రీ ఈజ్ సఫిషియంట్ యాజ్ ఆల్ ఆఫ్ మై కొలీగ్స్ హ్యావ్ సెడ్. సో ఎందుకంటే నాకు మెయిన్ ఒక మోటివేషన్, ఒక డాక్టర్ అవ్వాలనే మోటివేషను మెయిన్లీ కేమ్ ఫ్రమ్ ఎంబీబీఎస్ డాక్టర్. ఐ థింక్ ఐ కెన్ కోట్ హిస్ నేమ్, సుందర రామరెడ్డి గారని ఆత్మకూరులో ఉండేవాళ్ళు. సో ఆయన ఎంత డెడికేటెడ్ అంటే హీ హాస్ బికమ్ ఎమ్మెల్యే ఫర్ 4 times. ఎమ్మెల్యే అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప మిగిలిన టైం అంతా ఓపీ చూసేవాళ్ళు వచ్చి, ఓన్లీ అసెంబ్లీ టైంలో వెళ్ళేవాడు, మిగిలిన టైం అంతా యూస్ టు స్టే ఇన్ ఆత్మకూరు. 24 hours 24/7 నైట్ ఎవరు వచ్చి బెల్ కొట్టినా కానీ ఓపెన్ చేసి ట్రీట్ చేస్తారు. సో అంత డెడికేటెడ్. తర్వాత ఈ లేటర్ ఆన్ హీ డెవలప్డ్ ఆల్జీమర్స్. ఆల్జీమర్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసమని డమ్మీ పేషెంట్స్ని పెట్టి ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఆయన మళ్ళీ హర్ట్ చేయకూడదని ఆయన ఫీలింగ్స్, ఆయనకు ఒక చైర్ వేసి కొంతమంది డమ్మీ పేషెంట్లు పంపించేవాళ్ళు. టిల్ హిస్ డెత్ హీ యూస్ టు సీ ద పేషెంట్స్. అది దట్ ఈస్ ద డెడికేషన్. సో ఒక పర్టికులర్ డిఎంఓ ఎంసీహెచ్ ఉంటేనే, అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని స్కిల్డ్ సర్జరీస్ చేయాలంటే యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో అట్లా అని చెప్పి అన్ని కేసులు కాంప్లికేట్ ఓపెన్ చేసేసి యూ షుడ్ నాట్ మెస్ అప్ ద థింగ్స్. సో అది వన్స్ యూ హ్యావ్ ది డెడికేషన్, నౌడేస్ యూ కెన్ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ నెట్, ఇంటర్నెట్ నుంచి, వెబ్సైట్ నుంచి, ఎక్కడ ఎనీ ట్రీట్మెంట్ యూ కెన్ జస్ట్ సర్చ్. సో అట్లాగే చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్లు దే ఆర్ డూయింగ్ హిస్టెక్టమీ, హెర్నియా రిపేర్, కాంప్లికేటెడ్ అబ్స్ట్రక్టెడ్ హెర్నియాస్ కూడా రిపేర్ చేస్తారు. ఇంకా అపెండిసెక్టమీలు ఏవైతే ఇంకా ఇట్స్ జస్ట్ లైక్ రొటీన్గా చేసేస్తుంటారు. సో యూ డోంట్ నీడ్ స్పెషలైజ్డ్ డిగ్రీస్ టు ప్రాక్టీస్. సో ఓన్లీ సిన్సియారిటీ అండ్ డెడికేషన్, దట్ ఈస్ ఎనఫ్. ఇంకో క్లారిఫికేషన్ కూడా ఏంటంటే, ఇప్పుడు లీగల్గా సిస్టమ్ అనేది ఒప్పుకోదు, ఎంబీబీఎస్ డాక్టర్ సర్జరీలు చేయడం అనేది లీగల్గా ఇట్స్ నాట్ అలౌడ్. సో కాబట్టి అది కూడా, దానికి కూడా స్పెషలైజేషన్ అవసరం. ఇప్పుడు జనరల్ సర్జన్ ఈజ్ కెన్ ప్రాక్టీస్, కెన్ డూ అపెండిసెక్టమీస్ ఆర్ హెర్నియాస్. సో ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా కాంప్లికేషన్ వస్తే సూ చేస్తే ఎంబీబీఎస్ డాక్టర్ కెనాట్ డిఫెండ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. సో క్వాలిఫైడ్ డాక్టర్ ఓన్లీ కెన్ ట్రీట్ దట్ కన్సర్న్ స్పెషాలిటీ. జనరల్ జనరల్ సర్జరీ కెన్ ప్రాక్టీస్ జనరల్ సర్జికల్ కేసెస్, ఆర్థోపెడిషన్ కెన్ డూ ఆర్థోపెడిక్, కెనాట్ డూ స్పెషలిస్ట్ అనేది ఇట్స్ నాట్ అలౌడ్ టు ప్రాక్టీస్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్ టు డూ హయ్యర్ స్పెషలైజేషన్స్. డాక్టర్స్ డే సందర్భంగా అందరి డాక్టర్లకు నా డాక్టర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన పరిస్థితి తీసుకుంటే దేశంలో చాలా పల్లెలు పట్టణాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ లెవెల్ డాక్టర్స్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ లేకుంటే అర్బన్ హెల్త్ సెంటర్, చిన్న చిన్న వ్యాధులకు ఆ విధంగా పోవాలి. తర్వాత మిడిల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేకుంటే తాలూకా హెడ్ క్వార్టర్ హాస్పిటల్, నెక్స్ట్ టెర్షియరీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ టీచింగ్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్. ఇప్పుడు ఒక చిన్న వైద్యానికి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతే, దానికి ఒక తూరి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఏమొచ్చినా కూడా అన్ని పరీక్షలు చేస్తారు. ఎందుకంటే అక్కడ పోయి మేము డయాగ్నోజ్ చేయలేము అంటే వాళ్ళు కొంచెము గిల్టీగా ఫీల్ అవుతారు, అన్ని పరీక్షలు చేస్తారు. కాబట్టి చిన్న చిన్న దెబ్బలకు డెఫినెట్గా ఎంబీబీఎస్ డాక్టర్ అవసరము. ఆ విధంగా అతను చేసేది కష్టమైనవి నెక్స్ట్ మిడిల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పంపిస్తారు. ఆ తర్వాత అక్కడ చేసేది, సపోజ్ ఏ పేషెంట్ హెడేక్తోనే వచ్చాడు, అతనికి తగ్గలేదు, బ్రెయిన్ యాప్సిస్ వచ్చింది, డెఫినెట్గా న్యూరో సర్జరీ అవసరము, అది ఓపెన్ చేయాలి. కాబట్టి జబ్బును బట్టి ఏ డాక్టర్ ట్రీట్ చేయాలనేది డిసైడ్ చేస్తారు. సో ఎంబీబీఎస్ డాక్టర్ కెన్ డీల్, బట్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ కాన్సెప్ట్ అట్ హూమ్ టు రెఫర్, అట్ వాట్ టైమ్ టు రెఫర్, దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మేము ఎంబీబీఎస్ డాక్టర్లకు ఏ విధంగా చికిత్స చేస్తారు, ఏ విధంగా పేషెంట్స్ని రెఫర్ చేయాలి, సింపుల్ దాంట్లోనే అనవసరంగా రెఫర్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ యాప్సిస్ లేకుంటే ట్యూమర్ లేకుండా సర్జికల్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా దే హ్యావ్ టు రెఫర్ ఇట్. అండ్ ఆల్సో ఎప్పుడు రెఫర్ చేయాలి, అక్యూట్ కేసా క్రానిక్ కేసా,
అక్యూట్ కేసు అయితే ఇమ్మీడియట్గా రెఫర్ చేయాలి. సో ఇవన్నీ ఏ కేసులు ఎప్పుడు రెఫర్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎంబీబీఎస్ వాళ్లకు అవసరం. ఎందుకంటే మన దేశ 160 కోట్ల జనాభాకు స్పెషలిస్టులు సరిపోరు. 160 కోట్ల జనాభాకు బేసిక్గా చేయాలంటే డెఫినెట్గా ఎంబీబీఎస్ డాక్టర్, ఇంతకుముందు అయితే ఆర్ఎంపీ డాక్టర్లు కూడా అలౌ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ డాక్టర్లందరూ పిఎస్సికి మొదట పోతానే పిఎస్సికి సెలెక్ట్ అవుతారు. ఈవెన్ దాదాపు ఒక 100 మందిలో అయితే కొంతమందికి ఫస్ట్ టైము సెకండ్ టైం పీజీ వస్తుంది. ఆ వాళ్ళు డెఫినెట్గా పిఎస్సికి పర్మనెంట్ ఆర్ పల్లెటూరులో ఏదో ప్రాక్టీస్ పెట్టారు, లేకుంటే పీజీకి చదువుతూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళకుండే కేసులు ఏ విధంగా తన పరిజ్ఞానంతో అక్కడ ట్రీట్ చేయొచ్చు, లేకుంటే తర్వాత హాస్పిటల్కి రిఫర్ చేయొచ్చు, లేకుంటే టెర్షియరీ హాస్పిటల్ రిఫర్. దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. ది ఫ్యామిలీ ఫిజిషియన్ లేకున్నా మనకు ఈ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్స్ మీరు వీలైనంత వరకు తగిన చికిత్స చేసి ఒకవేళ అవసరమైనట్టు డెఫినెట్గా రెఫర్ చేయాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, లేకుంటే సూపర్ స్పెషలిస్ట్. కాబట్టి ఇది కాన్సెప్ట్ ఎవ్రీవేర్. అదేవిధంగా అమెరికాలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఉంది, యూకేలో కూడా కొంతవరకు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు కొందరు పేషెంట్ డైరెక్ట్గా చిన్నదానికే కార్పొరేట్ హాస్పిటల్ పోతారంటే కొందరు డబ్బులు ఉన్నవాళ్ళు లేకుంటే డౌట్స్ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతుంటారు, దానికి మనం ఏం చేయలేము. దానివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇదే అమెరికాలో సిస్టంలో అయితే ఏ పేషెంట్ అయినా ఫ్యామిలీ ఫిజిషియనే రెఫర్ చేయాలి. ఫ్యామిలీ ఫిజిషియన్ రెఫరల్ లేకుంటే ఈవెన్ న్యూరో సర్జరీ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ప్రతి డాక్టరు ఫ్యామిలీ పేషెంట్ చూసి తర్వాత ఈ విల్ రెఫర్ టు డిస్ట్రిక్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ డిపెండింగ్ అపాన్ ది నీడ్. కాబట్టి ఆ రెఫరల్ సిస్టమ్ ఆ విధంగా ఉంది. ఇక్కడ కూడా మనకు ఆ విధంగా రెఫరల్ సిస్టమ్ ఉంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి సరైన వైద్యము చేయవచ్చు అని చేస్తుంది. ఇప్పుడు మన బీసీ రాయ్ దినోత్సవం సందర్భంగా అతను తన తక్కువ కాలంలోనే 80 ఏళ్ళు బతికాడు. అతను యూకేకి పోయి ఎఫ్ఆర్సిఎస్ అంటే ఎఫ్ఆర్సిఎస్ ఎఫ్ఆర్సిపి అనే డిగ్రీస్, 2 డిగ్రీస్ దాదాపు అవార్డ్ చేసినారు. ఫిజిషియన్గా ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ సొసైటీ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్, 2 డిగ్రీలు కూడా తీసుకొని ఈవెన్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా అతను 2 to 3 hours ఫ్రీగా చేసేవాడు. అతని డెడికేషన్ ఎలా ఉంటేనే వాళ్ళ సిస్టర్ చనిపోయి మిడిల్ ఆఫ్ ది రిచువల్స్ ఫినరల్ జరిగేటప్పుడు కూడా ఒక పేషెంట్ ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటే అతను వెంటనే వచ్చి ఆపరేషన్ చేశారు. అప్పుడు ఆపరేషన్ చేస్తే పేషెంట్ గొడవ పెట్టు, ఏం డాక్టర్ రాలేదండి. ఆపరేషన్ చేసిన తర్వాత అతను వెళ్ళిపోతాడు, సిస్టర్ చెప్తుంది. అతను వాళ్ళ సిస్టర్ చనిపోయినా కూడా వచ్చి మీకు ఆపరేషన్ చేసి బతికించాడు అతన్ని. సో దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ ది డాక్టర్ షుడ్ బి దేర్ అని మనము ఈ బీసీ రాయ్ డే సందర్భంగా, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మనం గుర్తు చేసుకొని, బీసీ రాయ్ అతను చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కలకత్తా 1935లో కలకత్తా మెడికల్ కాలేజ్ స్థాపించారు, దానికి ఎంతో డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా చిత్తరంజన్ దాస్ అనే చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ జరిపారు. అదే కూడా జోధ్పూర్లో ఫస్ట్ టైం ట్యూబర్క్లోసిస్ ఇన్స్టిట్యూట్ జరిపించారు. సో ది ట్రాపికల్ ఇన్స్టిట్యూట్ కూడా అప్పుడే. ఈరోజు ఫస్ట్ మెడికల్ కాలేజ్ అండ్ బెస్ట్ మెడికల్ కాలేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ది కలకత్తా విత్ ద ఇనిషియేషన్ ఆఫ్ ది ఫస్ట్ మెడికల్ కాలేజ్ 1935. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ ఆల్సో స్టిల్ అక్కడే ఉంది. సో దట్ బీసీ రాయ్ గారు చాలా ప్రజల ఆరోగ్యం కోసం చాలా కృషి చేశారు. ఎన్నో ప్రాజెక్ట్స్ను, హెల్త్ ప్రాజెక్ట్స్ నచ్చారు. అదేవిధంగా ఎంతో డెవలప్ చేశారు వెస్ట్ బెంగాల్లో, లేక మెడికల్ దేశమంతా అతని గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు సందర్భంగానే అతని జన్మదిన జయంతి వర్ధంతి కూడా 1 జనవరి వచ్చాయి. కాబట్టి మనము డాక్టర్స్ అని అతని చేసిన సామాజిక సేవలను గుర్తుంచుకొని ఇంకా మనము డాక్టర్స్ మెరుగైన సేవలు డెడికేషన్తో చేయాలని చెప్పి ఈరోజు మనము ఈ డాక్టర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ డాక్టర్ దినోత్సవంలో మనము ప్రజలందరికీ, మన డాక్టర్స్ అందరికీ, ఎక్కువ సీనియర్ డాక్టర్స్ ఎవరు డెడికేట్ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళను సన్మానం చేయడము, అదేవిధంగా ఏమైనా అప్డేట్స్ని డిస్కస్ చేయడము, అదే విధంగా రీసెర్చ్ కాన్సెప్ట్ కూడా ఈ డాక్టర్స్ డే అందరూ అలవర్చుకుంటూ ఈ డాక్టర్స్ డేను జరుపుకుంటున్నాము. ఈ డాక్టర్స్లో ఆరోగ్యం గురించి ప్రజలకు ఎక్కువ అవగాహన కలుగుతూ అదేవిధంగా సరైన ట్రీట్మెంటు సరైన టైంలో ప్రజలందరికీ అందించాలని కోరుతూ ఈ డాక్టర్స్ డే సందర్భంగా
మరి అందరికీ డాక్టర్లకు డెడికేట్ చేసి అందరి డాక్టర్లకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ని రీప్లేస్ చేస్తుంది అని చాలామంది యంగ్స్టర్స్ భయపడుతున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పేరులోనే ఉంది, ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డాక్టర్స్కి సహకరిస్తుంది, కానీ అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది సర్వీసెస్, బట్ ఇట్ కెనాట్ రీప్లేస్ బికాస్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ మచ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే మనం ఈరోజు రోబోటిక్ సర్జరీస్ చూస్తున్నాం, తర్వాత అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనం ఏదైతే మనం కన్సల్టేషన్స్ ఏదైతే చేసామో, ఆన్లైన్ కన్సల్టేషన్ చేసామో, ఇట్ కెనాట్ రిప్లేస్ ఏ పేషెంట్ కమింగ్ డైరెక్ట్లీ టు ద డాక్టర్ అండ్ క్లారిఫైయింగ్ హిస్ డౌట్స్. ఆ డాక్టర్స్ టచ్ అనేది పేషెంట్కి ఇట్ విల్ డూ వండర్స్. సో నారాయణ సార్ ఎప్పుడో చెప్తూ ఉంటారు, చైర్మన్, మా ఫౌండర్ చైర్మన్ గారు, నాడి పట్టుకునే డాక్టర్ ఉండాలా అంటారు సార్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. సో ఒక హ్యాండ్ ఒక పట్టుకొని ఒక ఆ కంఫర్ట్ అనేది డాక్టర్ ఇచ్చే ఆ కంఫర్ట్ని ఏది రీప్లేస్ చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వచ్చినా కూడా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోసిస్లో కానీ, తర్వాత ఇప్పుడు అనసిస్ట్గా మాకు ఇప్పుడు చాలా వర్క్ స్టేషన్స్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్కార్పొరేట్ చేసాయి, రేడియాలజీ వాళ్ళకి వచ్చాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని పారామీటర్స్ మనము డైరెక్ట్గా అవి డిరైవ్డ్ పారామీటర్స్ వచ్చి వాటిని మనం డయాగ్నోసిస్ ఇంప్రూవ్ చేయడానికి మాత్రం పనికొస్తాయి, కానీ ట్రీట్మెంట్ని అయితే అది ఇవ్వలేదుగా. దాన్ని మనం యూజ్ చేసుకొని హౌ టు గివ్ అ బెటర్ ట్రీట్మెంట్ అనేది మనం డాక్టర్కి అదొక అడ్వాంటేజ్ అంతే. సో బెటర్ డయాగ్నోసిస్, ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ ఉంది, కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్టీరియర్ మిడియాషనల్ కానీ, ఆంకాలజీ కానీ, తర్వాత ఈ సర్జికల్ గ్యాస్ట్రో కానీ, వాటిల్లో ప్రిసిషన్ సర్జరీ అంతే అది. కానీ అది ఆపరేట్ చేయాల్సింది డాక్టరేగా. సో హూ విల్ ఆపరేట్ ద రోబోట్? ఆ సిట్టింగ్స్ ఎవరు పెట్టాలి? స్పెషలిస్టే కదా. సో దాని టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం దాన్ని పేషెంట్కి ఇంకెంత బాగా ట్రీట్మెంట్ ఇవ్వగలం అనే కానీ, ఇట్ కెనాట్ అండ్ ఇట్ విల్ నాట్ రీప్లేస్ ఏ హ్యూమన్ డాక్టర్. ఇంకొక విషయం అక్కడి నుంచి వదల్చుకున్నాను, మనం హీలింగ్ హ్యాండ్ అంటున్నాము. మీరు పాత రోజుల్లో డాక్టర్స్ని చూడండి, పేషెంట్స్ ఆ టచ్ కోసమే వెళ్ళేవాళ్ళని చాలామంది నేను చూశాను, ఎస్పెషలీ పీడియాట్రిక్స్, సమ్ జనరల్ సర్జన్, ఫిజీషియన్. ఆ టచ్ హ్యాండ్ టచ్ అనేది దే ఫీల్ దట్ ఇట్ విల్ హీల్ దేర్ ప్రాబ్లమ్. అండ్ హ్యుమానిటీ యాంగిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ హ్యాస్ నాట్ ఎనీ హ్యుమానిటీ యాంగిల్. డాక్టర్ అనే పర్సన్ డెడికేషను, నాలెడ్జ్తో పాటు హ్యుమానిటీ యాంగిల్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దట్ ఓన్లీ గివెన్ బై ఏ హ్యూమన్ ఓన్లీ, నాట్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సర్జరీ ఇవన్నీ మనము ఒక ప్రయాణంలోనే తీసుకుంటే, ముందు నడుస్తూ ఉన్నాం, తర్వాత బస్సులు వచ్చాయి, తర్వాత రైళ్ళు వచ్చాయి, తర్వాత విమానాలు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే సదుపాయం, కంఫర్ట్ టు ది పేషెంట్, కంఫర్ట్ టు ది పీపుల్. ఈదవకుండా వైద్యంలో కూడా ఈ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కంఫర్ట్ టు ది డాక్టర్. ఇవన్నీ ఈ ఎన్నో బుక్కులు ఉండేది, ఇవన్నో చాట్ జీపీటీ, దీనివల్ల ఎంతో విషయాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రిసిషన్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఎక్కడో ఉండే దాన్ని చాలా ప్రిసిషన్గా ట్రీట్మెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఏం భయపడక్కర్లేదు, ఎందుకంటే మనకు కంఫర్ట్ వస్తుంది, మనకు ప్రిసిషన్గా ఎక్కువ జబ్బులు కనుక్కోవడానికి వస్తుంది. ఈరోజు పర్సనలైజ్ మెడిసిన్ అంటారు, పర్సనలైజ్ మెడిసిన్స్ వానికి ఏ జబ్బు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాంటీసైకోటిక్ కానీ ఏదో తీసుకుంటే వాడు లావ్ అవుతారు, లేకుంటే వానికి అనీమియా వస్తుంది. ఈ పర్సనలైజ్ మెడిసిన్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ జెనెటిక్ వలన ఎక్కువగా కొత్త డ్రగ్స్ కనుక్కోవచ్చు, ఎక్కువగా రీసెర్చ్లో చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఇంటెలిజెన్స్ వచ్చేకూడదు. ఈరోజు మొన్న ఇసునకర్ర ఉన్నది, తర్వాత ఫ్యాన్ వచ్చింది, తర్వాత ఏసీ వచ్చింది, అయినా కూడా ఫ్యాన్ ఇవన్నీ అవసరమే. కరెంటు పోయినప్పుడు ఫ్యాన్ అవసరం, ఒక్కొక్కరు మన పల్లెటూరులో పెట్టినప్పుడు ఇసునకర్ర అవసరం. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, అది కంఫర్ట్ ఇస్తుంది. మన వైద్య విధానంలో మనకు డాక్టర్లకు ఎక్కువ విషయాలను తెలుసుకోవడం, ఇప్పుడు పుంకాణ కల నాలెడ్జ్ వస్తుంది, అది పుస్తకాలుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఎక్కువ చదువుకోవచ్చు, అదేవిధంగా బెటర్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఉపయోగపడుతుంది, దానివల్ల రీప్లేస్ చేయలేము. కొన్ని కొన్ని డాక్టర్ల దగ్గర కొన్ని కొన్ని ఉంటాయి, కానీ వేరే
సదుపాయాలు వేరే మార్గాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినంతమాట కొన్ని ఉద్యోగాలు పోతాయి, కానీ కంప్యూటర్స్లో వేరే ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ మెడిసిన్లో కూడా రీసెర్చ్లలో చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇంతకుముందు అనిమల్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు ఈరోజు డిఎన్ఏ టెక్నాలజీ వచ్చేసి సెల్ పైన చేస్తున్నారు. ఇంకా పర్సనల్ మెడిసిన్, ఇప్పుడు ఒక డ్రగ్ యూజ్ చేస్తే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈరోజు నేను ఒకటి మెట్రోజెల్ తీసుకుంటే నాకు మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. ఆ మెటాలిక్ టేస్ట్ లేకుండా కొన్ని ఆ పర్సనలైజ్ మెడిసిన్స్ ఆ విధంగా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అతని జబ్బుకు సంబంధించిన బెటర్గా ట్రీట్మెంట్ చేసుకొని డాక్టర్కు సహాయంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ డాక్టర్స్ను ఎట్టి పరిస్థితుల్లో రీప్లేస్ చేయలేదు. హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే టు ఆల్. సార్, నా క్వశ్చన్ అందరు డాక్టర్స్కి, మీ లైఫ్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ పేరెంట్ ఆర్ పేషెంట్ ఆర్ ఫ్రమ్ ఫ్రెండ్స్, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్ మీ లైఫ్లో? ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏ పేషెంట్ ఆర్ పేషెంట్ అటెండెంట్ కెన్ గివ్ ఇట్ ఎ డాక్టర్ ఈస్, ఇప్పుడు మేడం అన్నట్టు, సో తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిచ్చారని, సో మీరు మా ప్రాణాలు కాపాడారు అనేది దట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ రిసీవ్డ్. అండ్ యాజ్ ఎ ప్రొఫెషన్గా, అంటే ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ బికాస్ సో ఐ వాజ్ నేను అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ బై ఇంట్రెస్ట్ ఐ డెంట్ జాయిన్ అనస్థీషియా, ఐ వాంటెడ్ టు బి ఎ పీడియాట్రిషియన్ బట్ ఐ ఆఫ్టర్ జాయిన్ అనస్థీషియా ఐ నెవర్ రిగ్రెటెడ్ బికాస్ ఐ ట్రై టు బి ద బెస్ట్ అనస్థెటిస్ట్. సో దట్స్ హౌ వీ లెర్న్డ్. అండ్ ఆల్సో సో వెన్ ఇట్ హ్యాపెన్ టు లైక్ 11 months అన్నప్పుడు మా చైల్డ్ హీ హ్యాడ్ ఫెబ్రైల్ కన్వల్షన్, సో ఫెబ్రైల్ కన్వల్షన్ సడన్గా his consciousness level was going down. Luckily I was there at home, he was fed, so immediately we took to NICU. So saturation was dropping 40 35, and pediatrician could not intubate cheyalekapoyadu, convulsions vachayi, IV cannula betti midazolam anni ichamu, ichin tarvata saturation was still dropping, then I took the laryngoscope and intubated and suddenly so improve ayyi. తర్వాత అలాగే రెయిన్బోకి తీసుకెళ్ళాం, హైదరాబాద్కి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ టు ద హాస్పిటల్ హీ గాట్ ద కాన్షియస్నెస్ బ్యాక్, సో హీ హాజ్ వామిటెడ్ అండ్ హీ హాజ్ ఎక్స్ట్యూబేటెడ్ అండ్ డన్ ద ట్యూబ్ అండ్ ఐ హావ్ కెప్ట్ ఫర్ అబ్జర్వేషన్ ఫర్ 24 hours. అండ్ సో దేర్ ఒక పీడియాట్రిక్ సీనియర్ నరేంద్ర గారు నిలోఫర్లో ఉన్నారు, నరేంద్ర పీడియాట్రిక్ సర్జన్. సో ఆయన హీ హెల్ప్డ్ ఎ లాట్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఇన్ రెయిన్బో బిఫోర్ వీ కుడ్ గో దేర్. సో హీ హాజ్ టోల్డ్ మీ, సో This is the best tribute for your profession అని చెప్పాడు. సో మీ బాబుని మీరు ఈరోజు సేవ్ చేయగలరంటే దట్స్ బికాస్ ఫర్ యువర్ క్వాలిఫికేషన్, సో దట్ ఈస్ ద బెస్ట్ జస్టిస్ యు హావ్ డన్ యాజ్ ఎ అనస్థెటిస్ట్. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ సీనియర్ డాక్టర్. దిస్ ఈస్ ద కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద డాక్టర్. దిస్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ద పేషెంట్ ఆర్ ఎ పేషెంట్ అటెండెంట్ విచ్ యూ కెన్ గివ్ ఇస్ రీబర్త్. సో నా వరకు అయితే అంటే కాంప్లిమెంట్ నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే చాలాసార్లు, అంటే 2-3 times జరిగాయి. పేషెంట్ సేవ్ చేస్తేనే వాళ్ళు కాంప్లిమెంట్ కాలేదు. దేర్ ఆర్ సివియర్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు మనం చూసే ఎఫర్ట్స్ చూసి పేషెంట్ చనిపోయినా కూడా, సార్ మేము పేషెంట్ చనిపోయినా కూడా మేము స్టిల్ మేము దేవునిలా గుర్తిస్తున్నాం. రీజన్ బీయింగ్ ఇన్ని రోజులు 3 రోజులు అంత పెద్ద స్ట్రోక్ వచ్చి బతికినాడంటే కూడా అది మీ చేతుల వల్లే జరిగింది. సో మా పేషెంట్ బతికింటే కూడా మాకు అంత హ్యాపీనెస్ వచ్చేది లేదు, కానీ 3 రోజులు అసలుకు మమ్మల్ని దగ్గరుండి చూసుకొని అట్లీస్ట్ 3 రోజులన్నా మేము బతికిచ్చారు. మా పేషెంట్ బతకపోయినా పర్వాలేదు, మీ సర్వీసెస్ మేము చాలా మంచి పెట్టుకుంటాము అన్న కాంప్లిమెంట్, అంటే మనము రీబర్త్ ఇవ్వడం అనేది ఇస్ గుడ్, ఇవ్వకపోయినా కూడా నీ సర్వీసెస్ గుర్తించి చెప్పడం అనేది స్టిల్ మోర్ బెస్ట్ కాంప్లిమెంట్ విచ్ ఐ ఫీల్. సో కాంప్లిమెంట్ కోసమే కాకుండా యువర్ సర్వీసెస్ ఇఫ్ యూ డూ సిన్సియర్లీ డెఫినెట్లీ దే విల్ లైక్ ఇట్. అంటే మనము అప్పుడప్పుడు పేషెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారో ఎట్లా కన్ఫర్ంట్ అవుతారో కాదు, వెన్ యూఆర్ వెరీ సిన్సియర్ జెన్యున్లీ యూ ట్రీట్ ద పేషెంట్స్ డెఫినెట్లీ దిల్ యాక్సెప్ట్ ఇట్. పేషెంట్ చనిపోయినా కూడా, సార్ మా పేషెంట్ చనిపోయినా పర్వాలేదు మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు అన్న కాంప్లిమెంట్ విచ్ ఐ రిసీవ్డ్ అండ్ విచ్ ఐ ఫెల్ట్ ఈస్ ద బెస్ట్. ఒక డాక్టర్గా మనం కాంప్లిమెంట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది నేను అనుకుంటాను, ఎందుకంటే మన డ్యూటీస్ మనం సిన్సియర్గా చేసినప్పుడు మనకేం కాంప్లిమెంట్ అక్కర్లేదు. బట్ ఎస్పెషలీ మా బ్రాంచ్ దట్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ బ్రాంచ్లో చాలామంది పేషెంట్స్ మాకు ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ది బేబీ దే ఫీల్ సో మచ్ హ్యాపీ, అది చాలాసార్లు మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇంకొకటి, చాలా కాలం పిల్లలు లేకుండా చాలా సఫరింగ్ గొనిలో ఉన్న వాళ్ళకి
ఇఫ్ దే హ్యాడ్ బేబీ అంటే దట్ ఈస్ ది హయ్యెస్ట్ హ్యాపీనెస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది పేషెంట్స్. అండ్ నారాయణ కాలేజీలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది చాలాసార్లు వెరీ వెరీ బ్యాడ్ కేసెస్ ఎక్కడ రిజెక్ట్ చేసేసి ఈవెన్ పల్స్ బీపీ లేని పేషెంట్స్ని కూడా వీ కెన్ ఆపరేట్ హియర్. ఐ హ్యాస్ ఒక 4-5 కేసెస్ ఆ విధంగా. దట్ వాజ్ అన్ ఎక్టోపిక్స్ ఎక్కడ చేయలేక పల్స్ బీపీ కూడా లేనివి. బట్ దట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ అనస్థీషియా పీపుల్ ఓన్లీ దట్ వీ కెన్ డర్న్ హియర్. దట్ ఈస్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ బికాస్ డెఫినెట్లీ దట్ ఈస్ ఎ రీబర్త్ గివింగ్ టు ది పేషెంట్. యాక్చువల్గా మేడం చెప్పినట్టు మనం మన ప్రొఫెషన్లో కాంప్లిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మన ప్రొఫెషన్ మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే అవి ఆటోమేటిక్గా డే ఇన్ అండ్ అవుట్ డే అవుట్ ప్రతి డాక్టర్కి స్పెషలిస్ట్ అనే కాదు ఎవరైనా సరే దే విల్ గెట్ దట్ థింగ్ దట్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ వాట్ దట్ గివ్స్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇమ్మెన్స్ జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేది అందులోనే. బట్ మన లైఫ్లో మన రెగ్యులర్ ఎక్స్పీరియన్సెస్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. సో అట్లాంటివి మనం షేర్ చేసుకోవడం మంచిదే. సో రీసెంట్గా నేను ఈ మధ్య ఐ డోంట్ వాంట్ టు కోట్ ద అదర్ హాస్పిటల్స్ అండ్ ఆల్, సో బయట హాస్పిటల్లో ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీకి వాళ్ళు దేవర్ అనేబుల్ టు షీ యాక్చువల్లీ హ్యాడ్ అన్ అక్యూట్ యాంటీరియర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఆమెకి పెరిఫరల్ ఆర్టరీ డిసీజెస్ అంతా ఉంది. సో దే కుడ్ నాట్ కెథెటరైజ్ ఆ క్యాన్లా పోదు అని చెప్పి వాళ్ళు కన్జర్వేటివ్గానే మేనేజ్ చేసి జస్ట్ మెడికల్గా పెట్టి మెడికల్గా హెపారిన్ డ్యూయల్ యాంటీప్లేటెడ్స్ ఇలా ట్రీట్మెంట్ మెడికల్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇచ్చి 5 డేస్ ఇంటికి పంపించారు అన్నమాట. సో షీ వాజ్ ఓకే బట్ గుండె పంపింగ్ ఇవన్నీ బాగా తగ్గిపోయాయి తనకి. సో ఓవర్ అగైన్ ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత వాడు నాతో ఇట్లా షేర్ చేశాడు ఇట్లా అయింది ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. ఓకే ఇప్పుడు అప్పుడైతే మెడికల్గా పెట్టారు కాబట్టి అయిపోయింది ఆ ఫేజ్ చూద్దాము అని. బట్ ఆమెకి ఏంటంటే మ్యాసివ్ అటాక్ వచ్చింది మళ్ళీ. సో అప్పుడు వాడు నా దగ్గరికి పంపించాడు ఆ కేసుని. సో వీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ మనం ఎట్లాగైనా దాన్ని చేయగలగాలి ఎందుకు పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ చేయలేకపోయారు ఉంది అని చెప్పి అట్లీస్ట్ మనం లైఫ్ సేవింగ్ అయినా చేయాలని చెప్పి మనం మేమేందంటే వేరే యాక్సెస్ వేరే రూట్స్తో కింద పంక్చర్ కాకుండా కొంచెం పైకి పంక్చర్ చేసి వీ కుడ్ ఎస్టాబ్లిష్ ద యాక్సెస్ అండ్ వీ కుడ్ డూ దట్ స్టెంటింగ్ విచ్ వాస్ వెరీ మచ్ లైఫ్ సేవింగ్. షీ హాస్ క్రిటికల్ బ్లాక్ ఇన్ హర్ ఎల్ఏడి 99%. మనం మేము ఆ ఎల్ఏడి ఆర్సీఏ 2 స్టెంట్స్ వేసి పేషెంట్కి లైఫ్ సేవ్ చేసాం. సో వాళ్ళ సన్ యాక్చువల్గా యుఎస్లో ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే చేయలేమని చెప్పారో ఇక్కడ దేవర్ ప్లానింగ్ టు షిఫ్ట్ హర్ టు యుఎస్ ఫర్ దట్ ప్రొసీజర్. బట్ మళ్ళీ ఆమెకి ఈ లోపలే అటాక్ వచ్చి మేము ఒక 2 డేస్ స్టెబిలైజ్ చేసి తర్వాత స్టెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంత బ్యాడ్గా ఉన్నింది కాబట్టి వాళ్ళు షిఫ్ట్ చేయలేకపోయారు. అలాంటి కేసెస్ కూడా మనం హ్యాండిల్ చేసి చేయగలిగినప్పుడు సో హీ వాజ్ వెరీ హ్యాపీ వాళ్ళ సన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో దీస్ టైప్ ఆఫ్ కేసెస్ దే విల్ గివ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. దాదాపు 1990లో నేను సివిల్ సర్జన్గా పొద్దుటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు అప్పుడు మలేరియా ఎపిడెమిక్ వచ్చింది. మలేరియా థర్మల్ స్టేషన్స్ అంతా దాదాపు 1000 మంది విత్ ఫీవర్తో సఫర్ అయ్యారు. అప్పుడే కలెక్టర్స్ స్పెషల్ క్యాంపులు కండక్ట్ చేశారు. అండ్ దేర్ వెరైటీస్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఒకరు జాండీస్తో ఒకరు స్పినోమెగలీ ఒకరు ఫీవరు ఒకరు హైపోటెన్షన్లు చాలా రకాల మలేరియా పేషెంట్స్ వచ్చారు. ఒకనొక పేషెంట్ అప్పుడు క్లోరోక్విన్ క్వినైన్ ఇవన్నీ ఇస్తున్నాం ఆర్టిస్ట్ ఇంకా రాలేదు. క్లోరోక్విన్ ఇచ్చినప్పుడు ఒక పేషెంట్ క్లోరోక్విన్ మామూలుగా ఇచ్చాము ఐవి స్లోగా డ్రిప్లో పెట్టాం. బట్ పేషెంట్ హ్యాడ్ కన్వల్సన్స్ అండ్ స్వెటింగ్ సడన్లా ఏమైంది ఏమైనా సెరిబ్రల్ మలేరియా అట్లా అనుకున్నాం. వెన్ ఐ గాట్ ఎ స్వెటింగ్ ఐ గాట్ థాట్ వై కాంట్ ఇట్ బే రేర్ కాంప్లికేషన్ ఆఫ్ ద క్లోరోక్విన్ ఇస్ హైపోక్లెజీమియా. సో సడన్లీ వి టెస్టెడ్ బ్లడ్ షుగర్ ఇట్ వాజ్ అబౌట్ 30. వీ ఆర్ గివన్ బ్లడ్ 25% ఎక్సోజ్ అండ్ ఫాలోడ్ బై 5%. సో స్టిల్ ఈ రిమెంబర్స్ మీ అండ్ ఈ ఆర్ వర్షిపింగ్ కీపింగ్ మై ఫోటో దేర్ ఇన్ ద మాలపాడు విలేజ్. సో దట్ ఈస్ ఎ గుడ్ ఇన్ ది సెన్స్ మేక్ అస్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ద సేమ్ పేషెంట్ అదర్ పేషెంట్ ఒక సిస్టర్ వాళ్ళ సన్ పొద్దుటూరులో జరిగిన తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈ వాజ్ గివన్ మలేరియా ట్రీట్మెంట్ ఐవీ డ్రిప్ ఇచ్చారు. డాక్టర్ ఇంటికాడే ఉంటే సిస్టర్ కాబట్టి ఆమె నేను ఇంట్లోనే పెట్టుకుంటాను ఐవీ డ్రిప్లో క్లోరోక్విన్ ఇచ్చారు. ఈ అతని ఆమె భర్త వచ్చేసి హెల్త్ సూపర్వైజర్. అతను క్లోరోక్విన్ డ్రిప్ సిద్ధంగా పోతుండే ఫాస్ట్గా రన్ చేశాడు.
సో ఇట్ యూజువలీ ఇట్ బి రన్ ఇన్ 4 అవర్స్ ఆర్ ఐఎమ్గా ఇస్తే స్లోగా అబ్జర్వ్ అవుతుంది. సో ది పేషెంట్ వన్స్ అగైన్ ఈ డెవలప్డ్ దిస్ థింగ్. డాక్టర్స్ ఫోన్ చేశారు, వాళ్ళ ఇంటి పక్కనే గుడ్ పీడియాట్రిషన్, మా దగ్గర రాణి నర్సింగ్ హోమ్ అన్నారు. సో దీస్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ది గోయింగ్ దేర్ వెన్ టు ది గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ డాక్టర్స్ డోంట్ నో ది వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కన్వల్సన్స్. ఇప్పుడే ఇంటుబేషన్ దిస్ థింగ్, వీ లాస్ట్ దట్ పేషెంట్ బట్ నాట్ రికమెండ్. సో ప్రివెంటబుల్ డెత్స్ ఎస్పెషలీ హైపోగ్లైసీమా డయాబెటిక్ ఆర్ డ్రగ్ ఇండ్యూస్ డయాబెటిక్స్ ఆర్ జీఈ కేసులో హైపోటెన్షన్, ఎనీ హైపోటెన్షన్ సడన్లీ ఆర్ హైపాక్సిమియా. సో COPD ఆర్ టీబీ పేషెంట్ హైపాక్సిమియా. సో ప్రివెంటబుల్ డిసీజెస్ దిస్ ద మోస్ట్ కాన్సెప్ట్ ఇన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎంబీబీఎస్ స్టూడెంట్స్. వై ఎంబీబీఎస్ స్టిల్ నెసరీ మీన్స్ దీస్ ఆర్ ది పీపుల్ ఇన్ ది విలేజ్ లెవెల్ ఆర్ పీపుల్ సడన్లీ కమ్స్ టు యూ. యూ షుడ్ రికగ్నైజ్ ది ప్రివెంటబుల్ డిసీజెస్ లైక్ సింపుల్ డిసీజెస్ హైపోగ్లైసీమియా. ఇఫ్ యూ గివ్ 25% యూ విల్ రికవర్. ఆర్ ఇఫ్ యూ గివ్ సమ్ ఫ్లూయిడ్స్ ఇన్ ఎ జీఈ పేషెంట్ ఇట్ రికవర్. యూ గివ్ సమ్ ఆక్సిజన్. సో వీ హావ్ సీన్ ఇన్ ఎ కోవిడ్ జస్ట్ గివింగ్ సింపుల్లీ ఆక్సిజన్ ఇన్ టైమ్ సో విల్ సేవ్ ది పేషెంట్. సో ఆ సేమ్ థింగ్ సమ్ న్యూమోథరాక్స్ సడన్లీ డెవలప్స్ యూ పుట్ ఎ నీడిల్ అండ్ రిలీవ్ ది పేషెంట్. యాజ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆల్సో యూ కెన్ డూ సర్వ్ దిస్ థింగ్. సో ప్లీజ్ డోంట్ వరీ ఇన్ యాజ్ ఎ ఎంబీ డాక్టర్ యూ డూ ఎ లాట్ ఆఫ్ దిస్ థింగ్. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మారెడ్డి. విత్ ఎంబీబీఎస్ బ్లూ రిబ్బన్ వచ్చినా కూడా బ్రహ్మారెడ్డి డాక్టర్ కర్నూల్లో ఈ డస్ ఆల్ ది సర్జరీస్ జన విజ్ఞానం. కార్డియాక్ సర్జరీ కూడా చేస్తారు. అతను ఏమంటే అతని ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే కార్డియోథరాక్స్ సర్జరీని చేయాలనుకు మైట్రల్ వాల్వాటమి. ఈ వెంట ది మెడ్రాస్ ఆ బెస్ట్ డాక్టర్ దగ్గర ఒక నెల నేర్చుకొని ఈ ప్రాక్టీస్ చేస్తారు. ఆర్ ఈయన లోబెక్టమీ. సో ఈ డస్ మెనీ సర్జరీస్. సో ఎంబీబీఎస్ డాక్టర్ తీసుకున్నారు. ఇప్పుడు మీకు సర్వీస్ కోటా కూడా ఉంటుంది గవర్నమెంట్ సర్వీస్లో కన్నా, లేకుంటే 2 to 3 times డెఫినెట్గా ఉంటుంది. కానీ బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి ఎంబీబీఎస్ డాక్టర్స్. బేసిక్ థింగ్ ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరు పేషెంట్ వచ్చినా నువ్వే ట్రీట్ చేసుకోవాలి. హూ ఈజ్ ద ఫస్ట్ పేషెంట్ ఆఫ్ ది ఎనీ డాక్టర్ ఈజ్ హిమ్సెల్ఫ్. సపోజ్ నువ్వు యాక్సిడెంట్ అయినా, లేకుంటే చెస్ట్ పెయిన్ అయినా, లేకుంటే అబ్డామినల్ పెయిన్ అయినా, సడన్గా నువ్వే గుర్తించి నువ్వే డాక్టర్లు ఆర్ మేనేజ్మెంట్ తీసుకుని డాక్టర్ దగ్గర రావాలి. సో సెకండ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. థర్డ్ ఈజ్ నీకు పెయిడ్ పేషెంట్ వచ్చేది పేషెంట్. కాబట్టి యాజ్ ఎంబీబీఎస్ లెవెల్లో ఆర్ పీజీ లెవెల్లో ఈ షుడ్ ఆల్సో లెర్న్. చాలామంది డాక్టర్లు ఔసర్జెన్సీ చేస్తారు, సార్ నేను పీజీ కంటే ముందు మీరు బేసిక్గా అన్ని డిపార్ట్మెంట్లో ఎంబీబీఎస్ అనేది ఔసర్జెన్సీ గ్రేట్ బూన్, గ్రేట్ ఏమంటారు వరము. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో ఇంట్రాక్ట్ అయ్యారు, మెడిసిన్లో, సర్జరీలో, గైనిక్లో, డెర్మటాలజీలో, సైకియాట్రీలో, అన్ని డిపార్ట్మెంట్లో అంత ఆపర్చునిటీ ఎట్లా రాదు. సపోజ్ నువ్వు ఎండి జనరల్ మెడిసిన్ ఎండి, సర్జరీ సర్జరీ చేస్తా. ఈ ఎంబీబీఎస్లో ఔసర్జెన్స్లో డెఫినెట్గా అన్ని విభాగాల్లో నేస్తే కొంచెం కానీ దాని అవగాహన వస్తుంది. ఎందుకంటే నువ్వు రేపు మీ ఫాదర్కు ప్రాస్టేట్ వచ్చి ఆపరేషన్ చేయొచ్చు ఏ డిపార్ట్మెంట్లో అయినా, లేకుంటే నువ్వు కాళ్ళు ఎరిగితే ఆర్థోపెడిక్స్ పోవాలి, లేకుంటే గుండె జబ్బు వస్తే కెథిటర్ ఇవన్నీ. నీకు అవగాహన సింపుల్ డిసీజ్ గురించి దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ మేము సరే కాలంలో ఏదో ర్యాంటాక్ ఉన్నది, ఇప్పుడు పాంటోప్రెజోల్ చాలా డ్రగ్స్ వచ్చాయి. మేము అప్పుడు 50-40 ఇయర్స్ బ్యాక్ ఉండే డ్రగ్స్ ఈరోజు లేవు, ఆ టెక్నాలజీ లేదు. కానీ అప్డేట్ చేసుకుంటూ పోతూ ఈ అవగాహన కలిగించుకుపోతూ ప్రైమరీ డాక్టర్కు రోల్ ఉంది, అదేవిధంగా సెకండరీ డాక్టర్ రోల్ ఉంది, అదేవిధంగా టెర్సరీ డాక్టర్ కూడా రోల్ ఉంది. కాబట్టి ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా ఎవరో మాగుంటారు, మీరు డెడికేటెడ్గా పేషెంట్కి నమ్ముకుంటే డెఫినెట్గా మీకు ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ అనేది ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో నువ్వు డిగ్రీ చేసుకుని సూపర్ స్పెషలిస్ట్ కావచ్చు, లేకుంటే రీసెర్చ్ కావచ్చు, లేకుంటే చాలామంది పొలిటీషియన్. ఈవెన్ మన బీసీ రా ఈరోజు జరుపుకునే అతను 1948 నుంచి 1962 వరకు కంటిన్యూస్గా చనిపోయేంత వరకు ఇతను చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా చాలామంది డాక్టర్లు కూడా ఈ పొలిటీషియన్గా హెల్త్ దాంట్లో చాలా డెవలప్ చేశారు. కాబట్టి ఎంబీబీఎస్ అనేది ప్లాట్ఫామ్. యూ కెన్ గో టు ది సూపర్ స్పెషాలిటీస్, యూ కెన్ గో ద పొలిటీషియన్, యూ కెన్ గో ఫర్ ద రీసెర్చ్, యూ కెన్ గో సమ్ ఆఫ్ ది పీపుల్ ఆల్సో ఎంటర్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో. సో నేను యంగ్ గ్రాడ్యుయేట్స్కి ఏం చెప్పానంటే మీరు అంత గాబరా పడాల్సిన అక్కర్లేదు. ఆ ఏ ఇంటెలిజెన్స్ ఉంది, పీజీ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మీరు ఆనందంగా ఉంటూ సంతోషంగా ఉంటూ పేషెంట్ కూడా సంతోషంగా కలిగించినట్టుగా ట్రీట్మెంట్ చేసి ఆ కేర్ ఎంపతితో తీసుకుంటే మీకు డెఫినెట్గా డబ్బులు అనేది వస్తాయి. అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదించాడు,
లాస్ట్లో చనిపోయేటప్పుడు బా ఇన్ని కోట్లు తీసుకోలేమే అని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే తీసుకోలేడు కదా పైకి. కాబట్టి సెల్ఫ్ సాటిస్ఫాక్షను, ఇంపార్టెన్స్, కేర్ ఆఫ్ ది పేషెంటు. అదే ఇప్పుడు ఈరోజు మీకు పేషెంట్ ట్రీట్మెంట్, నా పేషెంట్ సార్ నాకు డిఎం సీట్ వచ్చింది సార్, నేను ఐ విల్ ఫీల్ ఎమ్మెన్స్ ప్లెజర్ అండ్ ఆ దాంతోనే ఎండార్ఫిన్ రిలీజ్ అయితే ఇంకొక 5 ఏళ్ళు నేను బతుకుతాను. కాబట్టి ఈ డాక్టర్ వృత్తి చేసుకున్నప్పుడు సేవాగుణము అండ్ కేర్ ఆఫ్ ది పేషెంట్స్, మనము డబ్బులు సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం కూడా బాగలేకుండా సంపాదించుకుంటూనే వీలైనంత వరకు పేషెంట్స్కు, మనకు తెలిసినంతవరకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ పేషెంట్తో కొంచెంసేపు కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ, పేషెంటే కాకుండా పేషెంట్ బంధువులను కూడా మాట్లాడుతూ, వాళ్ళకి చాలా జబ్బులు ఉంటాయి. ఒక ఈరోజు చూస్తుంటే ఒక పేషెంట్కు పాలిడెక్టలీ ఉంటుంది, ఇంకొక పేషెంట్కు, ఒక పేషెంట్ అటెండెంట్ను తక్కువ ఉన్నాయని చేస్తున్నాం, అటెండెన్స్కే ఎక్కువ జబ్బులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తీసుకుంటే యాజ్ ఎ పీజీస్ ఆర్ హౌస్ సర్జన్స్ ఈ కెన్ డూ లాట్, యాజ్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఈ కెన్ డూ లాట్ ఆఫ్ దట్. సో ఎవరికి తగినంత వాళ్లకు పని ఉంటుంది. బేసిక్ డాక్టర్కు, మిడిల్ క్లాస్ డాక్టర్కు, స్పెషలిస్ట్ కూడా పరిధిలో టైం ఉంటుంది. కాబట్టి ఎవరు గాబరా పడినక్కర్లు, ఎవరు నాకు రాదే డబ్బులు రాదే అనే బాధపడి, డెఫినెట్గా డబ్బులు అనేది వస్తాయి. ఇన్సల్సేస్లో ఎవరిబడి డిఫికల్ట్, ఏ బిజినెస్ పెట్టినా, ఏ డాక్టర్ కూడా, ఏ డాక్టర్ అయినా ఇన్సల్లో 1 ఆర్ 5 ఇయర్స్ వరకు కష్టపడాలి. ఇక్కడే కాదు, దేంట్లో అయినా కూడా, యాజ్ ఎ పొలిటీషియన్ కానీ, యాజ్ ఎ రీసెర్చర్ కానీ, తర్వాత ఫ్రూట్స్ వస్తాయి. ఒక చెట్టు నాటే వెంటనే ఫ్రూట్స్ రావు కదా. ఆ చెట్టు పెరిగి నీళ్లు పోసి దాన్ని చేస్తే డెఫినెట్గా అట్ ది ఎండ్ యూ విల్ బి సాటిస్ఫైడ్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ డెడికేషన్, ఎంపతి టువర్డ్స్ ది పేషెంట్స్ అండ్ కేర్ టు ది పేషెంట్ అండ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్స్ లైఫ్ ఆల్మోస్ట్ పేషెంట్ సైడ్ ఎక్కువ స్పెండ్ చేస్తారు సార్. దెర్ ఇస్ నో ఫ్యామిలీ టైమ్, దెర్ ఇస్ నో పర్సనల్ స్పేస్. 13 to 14 hours అడే ఎమర్జెన్సీస్ కానీ, ఐపీ కానీ, ఓపీ రౌండ్స్, ఎవ్రీథింగ్ హాస్పిటల్లోనే ఉంటారు. సో ఇలా పర్సనల్ స్పేస్ లేనప్పుడు, ఫ్యామిలీ టైం ఇవ్వలేనప్పుడు డెఫినెట్లీ ఫ్యామిలీలో ఏదో ఒక బ్రేకప్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్స్కి మెయిన్ ఇలా టైం స్పెండ్ చేయలేకపోవడమే మెయిన్ ప్రాబ్లం. ఏదో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఫ్యామిలీ బ్రేకప్స్ కానీ, ఇంకేమైనా అవి, హౌ డు యూ మేనేజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ ఎనీ సజెషన్స్ ఫర్ ద అప్కమింగ్ కరెంట్ జనరేషన్స్ అండ్ అప్కమింగ్? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇది ఇప్పుడున్న ప్రొఫెషన్స్, ఇప్పుడున్న అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇది బేసికలీ అంటే ఏంటంటే, యాజ్ ఎ జనరేషన్ చేంజెస్, మేము ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు, సో డాక్టర్స్ ప్రొఫెషన్ అంటే ఇది మనం డెడికేటెడ్గా చేయాలి, మనం 24 hours దీనిలో ప్రొఫెషన్లో స్పెండ్ చేయాలి, ఎప్పుడైనా కూడా డాక్టర్ అనేది ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ ద పేషెంట్ అనేది మేము జాయిన్ అయినప్పుడు ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు ఈరోజు గైనకాలజీ జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు మేడం జాయిన్ అయినప్పుడు, గైనకాలజీ ఈజ్ ద మోస్ట్ డిమాండింగ్ బ్రాంచ్, డిమాండింగ్ ఇన్ ద సెన్స్ అంటే బ్రాంచ్కి డిమాండ్, తర్వాత అన్ని రకాలుగా సాటిస్ఫైయింగ్ అనే బ్రాంచ్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఈరోజు చూడండి, గైనకాలజీ చాలామంది సీట్లు మిగిలిపోతున్నాయి. ఇప్పుడు డాక్టర్స్, లేడీ డాక్టర్స్ అందరూ కూడా ఏదో డెర్మటాలజీ చేద్దాం, లేదంటే జనరల్ మెడిసిన్ చేద్దాం, న్యూరాలజీ కానీ. ఇప్పుడు న్యూరాలజీ అంటే అనస్థీషియా తీసుకోండి, ఆఫ్థాల్మాలజీ తీసుకోండి, అంటే ఫుల్ ఆఫ్ లేడీస్. అంటే ఇవన్నీ ఫీమేల్ సెంట్రిక్ బ్రాంచెస్ బేసికల్లీ. ఇప్పుడు సైకియాట్రీ తీసుకోండి, ఎందుకంటే దేర్ ఆర్ 2 reasons ఫర్ దిస్. 1 ఇస్ ఫ్యామిలీ లైఫ్, 2nd ఇస్ యూ కెన్ సెలెక్ట్ యువర్ ప్రాక్టీస్ టైమింగ్స్, అండ్ సేమ్ టైమ్ యూ కెన్ ఎర్న్ మనీ. సో వాళ్ళు ఇప్పుడు మెయిన్ మోటో ఎక్కువ ఏంటంటే, ఒకటి ఫ్యామిలీ లైఫ్ స్పెండ్ చేయడం అనేది ఒకటి, అట్ ద సేమ్ టైం నేమ్ అండ్ ఫేమ్ అండ్ మనీ ఎర్నింగ్. సో ఇవన్నీ కూడా ఏ రిస్క్ తక్కువ ఉంటేనే, రిస్క్ ఒకటి. సర్జికల్ బ్రాంచెస్ డిమాండ్ తగ్గిపోయింది, ఎందుకు రిస్క్ అని, మెడికల్ లీగల్ కేసెస్ కానీ, వాళ్ళు లిటిగేషన్స్ కానీ, ఇవన్నీ కూడా సర్జికల్ బ్రాంచెస్ ఎక్కువైపోయి డిమాండ్ తగ్గిపోయి మెడికల్ బ్రాంచెస్ చేస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఫ్యామిలీ లైఫ్ ఆస్పెక్ట్ ఎట్లా అంటే, యు సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్, దేర్ ఆర్ ఇట్స్ హౌ యూ మేనేజ్ ద టైమ్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద హాస్పిటల్, యూ డెడికేట్ యువర్ టైమ్ టు ద హాస్పిటల్. యు సీ మెనీ పీపుల్ దే ఆర్ డూయింగ్, అంటే ఇంటి పనులు హాస్పిటల్కి వచ్చి చేసేవాళ్ళు ఉంటారు, హాస్పిటల్ పనులు ఇంట్లో పోయి చేసేవాళ్ళు ఉంటారు. అది దట్ ఈస్ రాంగ్. సో వెన్ యూ ఆర్ ఎట్ ద హాస్పిటల్, యూ డెడికేట్ యువర్ టైమ్ టు ద హాస్పిటల్. డోంట్ డూ డొమెస్టిక్ వర్క్ ఆర్ అదర్ వర్క్స్ ఎట్ ద హాస్పిటల్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫాలో. సో ఈ కమ్ హియర్, యూ డెడికేట్ యువర్ టైమ్ టు ద హాస్పిటల్. వెన్ యూ గో హోమ్, యూ స్పెండ్ యువర్ టైమ్. సో ఇఫ్ ఐ గో ఫర్ లంచ్, సో నేను ఇప్పుడు హాస్పిటల్, నేను ఏ టైంకి వచ్చినా 2 కంటే ముందు నేను పోలేను ఇంటికి. సో అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదైనా తీసుకోండి, 2 గంటలకు ఇంటికి వెళ్ళిన తర్వాత, సో ఐ విల్ కీప్ ద ఫోన్ అసైడ్.
సో ఐ హ్యావ్ మై లంచ్ అండ్ దెన్ ఐ విల్ సీ ఇఫ్ ఎనీథింగ్స్ టు బీ అట్ ఇంటికి చేయాల్సిన పని లేదని అంటే మా పాపతో మాట్లాడడం, మా బాబుతో మాట్లాడడం. సో ఆ టైంలో మనం యూ స్పెండ్ ద టైమ్ విత్ దెమ్, దెన్ కమ్ బ్యాక్ టు అగైన్ టు ద హాస్పిటల్, డెడికేట్ టు ద హాస్పిటల్. సో తొందరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ ద కిడ్స్ అండ్ ఫ్యామిలీ. గివ్ ద ఫ్యామిలీ టైమ్ అండ్ డెడికేషన్, దేర్ యూ ఫర్గెట్ అబౌట్ ద హాస్పిటల్. ఇక్కడే ప్రాబ్లమ్స్ ఇంటికి ఎప్పుడైతే తీసుకెళ్తామో అప్పుడు స్ట్రెస్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడిదిక్కడే అక్కడదక్కడే వెళ్ళిపోయామంటే ఏం కాదు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ దే స్పెండ్ ద టైమ్, క్వాలిటీ టైమ్ వీకెండ్స్ గో టు ద రిఫ్రెష్మెంట్. సో అట్లా వీకెండ్స్ మంత్లీ ఒకసారి అయినా వెళ్ళగలిగితే, చాలామంది డాక్టర్స్ దే ప్లాన్ దేర్ లైఫ్ లైక్ దట్. సో ఒకసారి ఫ్యామిలీతో రిసార్ట్కి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. సో వన్స్ ఇన్ ఎ వైల్, 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి, డిపెండ్స్ ఆన్ దేర్ టైం. సో ట్రిప్స్కి వెళ్ళడం. సో దే ఆర్ మెనీ పీపుల్ ఆర్ ప్లానింగ్ లైక్ దట్ అండ్ దే ఆర్ డూయింగ్. సో వెకేషన్కి వెళ్తారు, క్వాలిటీ టైం ఎంజాయ్, ఫర్గెట్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. సో ఇక్కడే ఏంటంటే గ్రూప్ ప్రాక్టీస్ ఇక్కడే స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గ్రూప్ ప్రాక్టీస్. సో కొంతమంది కలిసి ప్రాక్టీస్ చేయడం అనే కాన్సెప్ట్ అలాగే వచ్చింది. దేర్ ఆర్ ఫ్యూ బ్యూటిఫుల్ ప్లేసెస్ నిజామాబాద్ అటువంటి ప్లేసెస్లో పిడియాట్రిషియన్స్ దేడు గ్రూప్ ప్రాక్టీస్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, అందరూ కలిసి ఫస్ట్ సండే ఒకరు, సెకండ్ సండే ఒకరు, థర్డ్ సండే ఒకరు, ఫోర్త్ సండే ఒకరు కూర్చుంటారు, మిగతా ముగ్గురు ఉండరు. సో ఒక సండే వాళ్ళు డెడికేట్ చేసుకుంటారు, అందరు కూడా ఆ వీకెండ్స్ ఒకరు ప్రాక్టీస్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ రిలాక్స్ అవుతారు. దట్స్ హౌ దే ప్లాన్. ప్రొవైడెడ్ ఇఫ్ యూ ప్లాన్ లైక్ దిస్ విత్ ఫ్యామిలీ, దేర్ ఇస్ నథింగ్. సో ఇఫ్ యూ డోంట్ ప్లాన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో దట్స్ వై యూ హ్యావ్ టు డూ హాస్పిటల్ టైం డెడికేట్ టు హాస్పిటల్, ఫ్యామిలీ టైం డెడికేట్ టు ఫ్యామిలీ. అంటే అఫ్కోర్స్ దీనికి మై ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్. సో అల్టిమేట్గా మన సూపరింటెండెంట్ సార్ చెప్పినట్లు దీస్ ఆర్ ఆల్ రెమెడీస్, బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ మీ ఫ్యామిలీ పార్ట్నర్తో కానీ, అంటే లైఫ్ పార్ట్నర్తో కానీ, ఫ్యామిలీస్తో నువ్వు చేస్తున్న పని వాళ్ళకి నమ్మకం కలిగి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నీ డెవలప్మెంట్ కానీ నీ కష్టంలో కానీ వాళ్ళు కూడా గుర్తించినప్పుడు డెఫినెట్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. అది నువ్వు ఎంత వర్క్ చేసినావు, నైట్స్ చేసావా, వీకెండ్స్ చేసావా కాదు. అంటే ఒకసారి దెర్ ఇస్ నో ఛాన్సెస్ ఫర్ యూ టు ఎస్కేప్ ఫ్రమ్ డ్యూటీస్. రెమెడీస్ మాత్రమే, బట్ అల్టిమేట్ రూట్ కాజ్ ఏంటంటే వీ షుడ్ ఏబుల్ టు కన్విన్స్ అవర్ ఫ్యామిలీ పార్ట్నర్స్ అల్టిమేట్గా. అది హౌ యూ డూ ఇట్స్ యువర్ స్కిల్. అంతే, ఒక కొద్దిమంది పేరెంట్స్, కొద్దిమంది ఇంట్లో వైఫ్ కానీ అమ్మాయికి హస్బెండ్స్ కానీ దే డూ కంటిన్యూస్ డ్యూటీస్ బట్ స్టిల్ దే ఆర్ వెరీ లవ్ ఈచ్ అదర్. 1 అవర్ పనిచేసినా కూడా హాస్పిటల్లో సస్పిషన్ ఉన్నప్పుడు దే మే నాట్ డూ వెల్. సో అల్టిమేట్గా యువర్ రిలేషన్, యువర్ హార్ట్ఫుల్ రిలేషన్, ట్రస్ట్ ఆన్ ఈచ్ అదర్, దట్ విల్ గీప్ ద లాంగ్ టర్మ్ రిలేషన్స్ విచ్ ఎవరికైతే ఉంటుందో, అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా సరే, అది మన ఫ్యామిలీ మెంబర్స్ మీద మనం కలిగి ట్రస్ట్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 8 o'clock వచ్చి 7 o'clock వెళ్తాం మనము, మోస్ట్ ఆఫ్ టైం విల్ స్పెండ్ విత్ పీజీస్ స్టూడెంట్స్ పీస్తూనే పేస్తాం, మార్నింగ్ వి గో జస్ట్ ఈట్ అండ్ స్లీప్, బట్ స్టిల్ వీఆర్ ఆల్ డూయింగ్ వెల్, స్టిల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ లవ్ అస్ వెరీ మచ్. బట్ థింగ్ ఏమంటే మా ఆయన కానీ మా ఆవిడ కానీ ఎవరైనా సరే గుర్తుంచుకొని ఒక మంచి కాజ్ కోసమే కష్టపడుతున్నారు, మా కోసమే కష్టపడుతున్నారు, 10 మందికి సేవ చేస్తున్నారని నమ్మకం ఉన్నప్పుడు నథింగ్ విల్ హ్యాపెన్. సో ద ట్రస్ట్ యూ కీప్ ఆన్ యువర్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ దట్ విల్ టేక్ యూ లాంగ్ అవే. సో దట్స్ వన్ థింగ్ ఐ ఫీల్ విచ్ ఈజ్ ల్యాకింగ్, వేర్ ఇట్ ఈస్ ల్యాకింగ్, పీపుల్ ఆర్ గెట్టింగ్ థింగ్స్, హౌ మెనీ అవర్స్ యూ వర్క్, ఐ డోంట్ ఫీల్ విచ్. సో గంటలు రోజులు పనిచేసినా కూడా పీపుల్ స్టిల్ దే డూయింగ్ వెల్, మా ఆయన కష్టపడుతున్నాడు, మా ఆవిడ కష్టపడుతుంది. దట్స్ అ బాండ్ ఇఫ్ యూ కీప్ విత్ యువర్ మెంబర్స్, దట్ విల్ బి ద అల్టిమేట్ థింగ్ అండ్ యూ ఇట్ ఈస్ ఆల్ బ్లెస్డ్ ఆల్సో. ఐ విష్ ఎవరిబడి షుడ్ డెవలప్ దట్ రిలేషన్, దట్ బ్లెస్డ్ రిలేషన్ విల్ ఆల్వేస్ కీప్ యూ ఇంటాక్ట్ బోత్ పర్సనల్, ఫ్యామిలీ అండ్ సొసైటల్ రిలేషన్స్. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి బాండింగ్ ఆర్ రిలేషన్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కిడ్స్. డాక్టర్స్ ప్రొఫెషన్లో మాత్రమే చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ తీసి కిడ్స్ని పెంచడంలో ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది అవసరమవుతుంది. ఎదర్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఇన్లాస్ మేబీ మదర్స్ ఎవర్ మేబీ, అది ఒక పార్ట్ కంపల్సరీగా ఉంటుంది. దాంతోపాటు ద రిలేషన్ విత్ ఈచ్ అదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్.
ఎన్ని అవర్స్ వర్క్ చేయడము, ఎంత టైం స్పెండ్ చేస్తాం అనేది కాదు. అక్కడ క్వాలిటీ ఆఫ్ టైము, దానికన్నిటికంటే ముందు రిలేషన్ ఆఫ్ ది కపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే ప్రొఫెషన్లో డాక్టర్స్ని డాక్టర్స్ చేసుకోవడం యాక్చువల్గా ఎక్కువైంది. అండ్ నో అదర్ పర్సన్ విల్ అండర్స్టాండ్ ది ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఆఫ్ ది ఒక లేడీ డాక్టర్ బై అదర్స్, ఒక టీచరు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, దే కెనాట్ అండర్స్టాండ్ అవర్ రిలేషన్ విత్ అదర్ కొలీగ్స్ ఆర్ విత్ అదర్ విత్ ది ప్రొఫెషన్. దట్ ఈస్ ది రీజన్ వై డాక్టర్స్ విల్ మ్యారీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డాక్టర్స్ ఓన్లీ. అండ్ నవే డేస్ పీపుల్ ఆర్ స్మార్ట్, కొంచెము ఇంటెలిజెంట్గా యాక్ట్ చేసి ఒకే బ్రాంచ్ తీసుకోవడము, లేకపోతే ఒకరు కూల్గా ఉండే బ్రాంచ్, ఒకరు డెడికేటెడ్ బ్రాంచ్ తీసుకోవడం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము చేసుకున్నప్పుడు అలా లేదు. సో ఒకరు సైలెంట్గా ఉండడం, ఒకరు యాక్టివ్గా ఉండడం అనేది మా టైంలో జరుగుతూ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు అది ఫ్యామిలీ సపోర్టు ఇద్దరి రిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ రిలేషన్ అనేది డిఫరెంట్గా మారుతూ ఉంది. బట్ మాకప్పుడు డాక్టర్స్లో ఎవరికి ఈ ప్రొఫెషన్ వల్ల విడిపోవడం అనేది నేను ఎప్పుడు చూడలేదు సోఫార్. సమ్ పీపుల్ వర్క్ ఫర్ 18 అవర్స్, సమ్ పీపుల్ వర్క్ ఫర్ 24 అవర్స్. సో ఇది దట్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్. దెర్ ఇస్ నో లిమిటేషన్ ఆఫ్ టైమ్ అండ్ దెర్ ఇస్ నో గ్రూప్ ప్రాక్టీస్. గ్రూప్ ప్రాక్టీస్ ఇప్పుడిప్పుడు వస్తుంది కానీ, బట్ ది టైమ్ లిమిటేషన్ అనేది పెట్టుకుంటే యూ కెన్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. దిస్ హ్యాపెన్స్ ఇన్ యూకే అండ్ యూరప్, వేర్ యూ కెన్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ అండ్ అట్లీస్ట్ ప్రొఫెషనల్ ఫోన్ యూ కెన్ స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఫోన్ పర్సనల్ ఫోన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవున్ ఆఫ్ యూ ఫ్రాంక్లీ టెల్ మీ వెన్ యూ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్, కెన్ యూ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ ఎట్ నైట్? నో. సో ఐ కీప్ మై మొబైల్ అండర్ మై పిల్లో, బికాజ్ యూ డోంట్ నో వెన్ యూ గెట్ ఏ కాల్. ఈవెన్ దో వీ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, స్టిల్ దే మే నీడ్ సమ్ అసిస్టెన్స్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. దట్స్ వై వీఆర్ అనేబుల్ టు స్పెండ్ సమ్ టైమ్, అలాట్ సమ్ టైమ్ టు ద ఫ్యామిలీ. బట్ ఇన్ ద వర్కింగ్ అవర్స్, యాజ్ సూపర్ మెడికల్ సూపరింట్ హ్యాస్ టోల్డ్, సో ఇన్ ద హాస్పిటల్ అవర్స్ ఇఫ్ యు ఆర్ నాట్ స్పెండింగ్ ఫర్ ద హోమ్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ స్పెండింగ్ విత్ ద సోషల్ మీడియా, యూ విల్ హ్యావ్ యూ కెన్ ఫినిష్ ఆఫ్ యువర్ వర్క్ క్విక్లీ. సో రౌండ్ ద క్లాక్ ఇన్ బిట్వీన్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ద సోషల్ మీడియా అండ్ యు ఆర్ అటెండింగ్ టు ద సోషల్ మీడియా, యూ మే నాట్ ఫైండ్ టైమ్. సో మధ్యలో వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ, తర్వాత ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవి చూస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ డిస్టర్బ్ అండ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. సో దట్స్ వై ద ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ ఆఫీసెస్ దే ఆర్ నాట్ అలోయింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ టు ది ఆఫీసెస్ బికాస్ ద వర్క్ ఈస్ బీయింగ్ సఫర్డ్. అట్లా చేసినప్పుడు దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ ఆల్సో. సేమ్ థింగ్ విల్ హ్యాపన్ ఇన్ అవర్ ప్రొఫెషన్ ఆల్సో. సో ఇఫ్ యు ఆర్ ద ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఏ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ వర్క్, నాట్ ఫర్ ద డిస్ట్రక్టివ్ వర్క్. ఫర్ దిస్ క్వశ్చన్, దిస్ ఈజ్ అబౌట్ బ్యాలెన్స్. మీ లైఫ్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ లైఫ్ పార్ట్నర్తో? ఇట్లా మేడం ఆల్రెడీ చెప్పినట్టు, సో ఒక హెక్టిక్ బ్రాంచ్లో ఉన్నాం మనము. సో ఇఫ్ పాసిబుల్ అంటే మన లైఫ్ పార్ట్నర్ కొంచెం కూల్ బ్రాంచ్ వాళ్ళైతే ఇంకొంచెం ఈజీ, సో తను కిడ్స్ కేర్ చేసుకోవచ్చు. ఆర్ వాళ్ళు కాంప్లికేటెడ్ కొంచెం హెక్టిక్ బ్రాంచ్ అంటే మనం ఈజీ బ్రాంచ్ అయితే ఇట్లా. సో ఇట్లా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అండ్ ఈ ట్రస్ట్ ఓ డెడికేషన్ ఇవన్నీ ఆల్మోస్ట్ అందరు డాక్టర్స్కి ఉన్నాయి. ఐ బిలీవ్ దట్ మనం అందరం ప్రాక్టీస్ పర్ఫెక్ట్గానే చేస్తాం. ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గివ్ ఏ బ్రేక్. ఐ ఫీల్ దిస్, యూ హ్యావ్ టు గివ్ ఏ బ్రేక్. అట్లీస్ట్ మీరేంటంటే, సూపరింటెండెంట్ సార్ చెప్పినట్టు, 6 మంత్స్కి ఒకసారి ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయండి, 5 డేస్, 1 వీక్ అట్లా. సో దట్ విల్ గివ్ మీరు అసలు మొత్తం మీ కొలీగ్స్కి అందరికీ మీ వర్క్స్ మీ పేషెంట్స్ని అప్పచెప్పాం మనం. సో మనకి ఏముంది, హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా నువ్వు మీ పిల్లలతో వైఫ్తో స్పెండ్ చేసే టైం ఆ ట్రిప్లో మాత్రమే, అవునా? ఎందుకంటే మిగతా వర్క్ చేసుకుంటా మనము ప్రొఫెషన్లో మార్నింగ్ 7 to 8 ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళి ఎంత టైం స్పెండ్ చేస్తాం? హార్డ్లీ. సో డెఫినెట్లీ ట్రిప్స్ ఆర్ ఎ మస్ట్. అండ్ సార్ చెప్పినట్టు వీకెండ్స్, వీకెండ్ కూడా సండే ఇట్లాంటప్పుడు కూడా మంచిగా రిసార్ట్ సినిమానో. సో ఈ రిలీఫ్ లేకపోతేనే తను అడిగినట్టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అని వస్తాయి. సో ఈ బ్యాలెన్స్ అనేది అందరికీ ఉంది. సో అందరికీ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఈ డాక్టర్స్నే చెప్పుకుంటున్నారు మేడం చెప్పినట్టు, అందరికీ తెలుసు ఒకరి గురించి ఒకరికి, అండర్స్టాండింగ్ అన్నీ ఉంటుంది. బట్ అది ఉంది కదా అని చెప్పి ఎంతసేపు మన లైఫ్ని ఇదే డెడికేషన్ అని
వెళ్ళకూడదు. సో డెఫినెట్లీ 6 మంత్స్కి ఒకసారి ఒక 1 వీకో 5 డేసో లాంగ్ ట్రిప్కి వెళ్ళేసి రావాలి. వీకెండ్స్ ఎంజాయ్ చేయాలి. 1 మంత్ కన్నా ఒక 1 ఆర్ 2 డేస్ వెళ్ళి చిన్న చిన్న ట్రిప్స్ కూడా చేసుకోండి. సో అలా బ్యాలెన్స్ చేసుకోవాలా. ఇక్కడున్న మీరందరూ 2 తరాల వైద్య రంగాన్ని చూశారు. ఒకప్పుడు డాక్టర్ని దేవుళ్ళ భావించేవాళ్ళు, ఇప్పుడు వైద్యుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో మీరు ఇప్పుడు డాక్టర్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎటువంటి సలహాలు సందేహాలు ఇస్తారు, ప్రోత్సహిస్తారా వాళ్ళని డాక్టర్ రంగంలోకి రమ్మని? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడున్న సినారియాలో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి మొదటగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఐ కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ రిటైర్డ్ టీచరు. సో మా విలేజ్లో మా మొత్తం ఫ్యామిలీ సర్కిల్స్లో ఐఎమ్ ది ఫస్ట్ డాక్టర్. అండ్ నా తర్వాత అట్లీస్ట్ 20 మెంబర్స్ డాక్టర్స్ అయ్యారు. ఐ వాజ్ ది ఇన్స్పిరేషన్, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. సో మా ఫ్యామిలీస్లో కానీ చాలామందిలో. వై ఐఎమ్ టెలింగ్ దిస్ బికాస్ మై యాజ్ సంపత్ సార్ చెప్పినట్టు, మా పేరెంట్స్ వాంటెడ్ మీ టు బి ఏ డాక్టర్. సో నేను రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివి నాకు ఐ హ్యాడ్ ఎ ఆపర్చునిటీ టు ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. దానిలో ఎంపీసీ ఆప్షన్ ఉన్నది, నేను స్టేట్ ర్యాంకర్. ఎంపీసీ ఆప్షన్ ఉన్నా కూడా నాగార్జున సాగర్లో మా ఫాదర్ నన్ను బైపీసీలో జాయిన్ చేశాడు బికాస్ హీ వాంటెడ్ మీ టు బికమ్ ఏ డాక్టర్. సో ఆ సిచ్యువేషన్లో మళ్ళీ తర్వాత కూడా మా ఫ్యామిలీలో అందరు డాక్టర్స్ వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ మై చిల్డ్రన్ ఆల్సో టు బి డాక్టర్స్. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మై డాటర్ ఈజ్ స్టడీయింగ్ ఎంబీబీఎస్, గైనక్ మేడం దీనిలో చేస్తున్నారు. మై సన్ ఆల్సో ఈజ్ డూయింగ్ ఫస్ట్ ఎంబీబీఎస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఐ వాంటెడ్ టు హిమ్ టు స్టడీ ఇన్ ఎ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓన్లీ బికాస్ హీ హ్యాస్ టు కమ్ త్రూ వాట్ ఈస్ డిఫికల్టీస్, అడ్వర్సిటీస్. సో మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఎలా ఉండాలని మేము వీ నో హౌ మచ్ వీ ఎంజాయిడ్ ఇన్ కర్నూలు మెడికల్ కాలేజ్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. ప్రవీణ్ సార్ ఈజ్ మై క్లాస్మేట్, సంపత్ ఈజ్ మై జూనియర్ ఇన్ కర్నూల్. సో వీ నో హౌ మచ్ వీ ఎంజాయిడ్ ఇన్ ద క్యాంపస్ లైఫ్. సో దట్స్ వాట్ ఏ చైల్డ్ షుడ్ కమ్ అక్రాస్. సో మనం ఏంటంటే, ఈరోజు మనం అన్ఫార్చునేట్ టు సే దిస్ బికాస్ చాలామందిలో ఒపీనియన్ ఏంటంటే, ఇండియన్ సిస్టమ్ ఏంటంటే, మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు అని పెంచాలని ఒక మూసలో పెంచుతాం. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, కష్టాలు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ కావాలో తెలియదు వాళ్ళకి. మనం ఇలా పెంచడం వల్ల మనం ఒక షెల్లో పెంచుతున్నాం వాళ్ళని. వాళ్ళని కష్టాలని ఫేస్ చేసేటట్టు ఎట్లా పెంచాలి? వాళ్ళ కష్టాలు ఫేస్ చేయాలి కదా. పెంచాలంటే అందరి పిల్లలతో వాళ్ళు కూడా సమానంగా పెరిగితే అప్పుడు ఆ కష్టాలు అనేది ఫేస్ చేస్తారు. ఆ కష్టాలను ఎట్లా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. So that's what we learned and that's what our children also should learn. That is one thing. Second aspect, chaala mandi doctors pillalu doctors avutunnaru gaani ippudu chaala mandilo busy practice lo padi madam annattu pillalaki time spend chaala mandi sampath sir annattu wives understand chesukuntaru because mana problems vallu ardham chesukuntaru pillalu matram ardham chesukoru. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే పిల్లలతో మనం టైం ఎప్పుడైతే స్పెండ్ చేయలేదేమో వాళ్ళు ఆ గ్యాప్ అనేది ఉండిపోతుంది వాళ్ళు. ఐ నో మెనీ ఆఫ్ ది చిల్డ్రన్ హూ హ్యాస్ రిఫ్యూజ్ టు జాయిన్ మెడికల్ ప్రొఫెషన్, మై ఓన్ ఫ్రెండ్స్. సో మా ఫ్యామిలీని చూసినప్పుడు, నువ్వు చాలా అదృష్టవంతుడురా, మీ పిల్లలు డాక్టర్స్ నువ్వు చేయగలిగావు. వాళ్ళ పిల్లలు డైరెక్ట్గా చెప్పారు మేము చేరమని. అంటే ఏంటంటే, ఆ బిజీ ప్రొఫెషను, ఆ అటాక్స్, ఆ కష్టాలు అవన్నీ చూసి, అంటే ఇప్పుడు నర్సింగ్ హోమ్ పెట్టిన డాక్టర్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ హైలీ సక్సెస్ఫుల్ డాక్టర్స్. వాళ్ళ మీద ఆ పేషెంట్ వాళ్ళు ఆ డాక్టర్స్ వచ్చి వేరే తెలంగాణలో అటాక్స్ ఎక్కువ. సో ఈ హాస్పిటల్స్లో వచ్చిన అటాక్స్ చూసి, ఆ డిఫికల్టీస్ ఫేస్ చేసిన పేరెంట్స్ చేసిన డిఫికల్టీ, ఇంటికి వచ్చినా కూడా ఇవే గొడవలేగా, ఇవన్నీ చూసి మేము డాక్టర్ ప్రొఫెషన్ చేరము అని చెప్పి లా మేనేజ్మెంట్ ఇప్పుడు వీటికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు చాలామంది పిల్లలు దే ఆర్ రిఫ్యూజ్ టు జాయిన్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్, అలా కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి, పిల్లలకి మనం వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ బ్రాంచ్ చేర్చడం అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, అండ్ మనం ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఇవి మనం ఇంట్లో చూపించకూడదు. అది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మన ట్యాంట్రమ్స్ మనవి ఎప్పుడైతే మనం పిల్లల మీద చూపిస్తామో వాళ్ళ మానసిక పరిపక్వత మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం వాళ్ళకి ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చామనుకోండి, అప్పుడు పిల్లలు ఆ గ్యాప్ అనేది ఫీల్ గారు. అది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ హౌ అబౌట్ ద ఫ్యామిలీ లైఫ్. సెకండ్ థింగ్, ఇప్పుడు ఈరోజు మనం, ఇప్పుడు మీరు అన్నది అటాక్స్ జరుగుతున్నాయి హాస్పిటల్స్ పైన. ఈ అటాక్స్ జరుగుతున్నప్పుడు దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం అన్నట్టు ఈ డెడికేషన్ టు ద ప్రొఫెషన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నైట్ టైం అనే ఇప్పుడు సుందర్రామ్ రెడ్డి గారు, ప్రవీణ్ సార్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు ఆ పేషెంట్గానే మనం ట్రీట్ చేయగలిగితే
అంటే ఇప్పుడు 24/7 సర్వీస్ మనం ఇక్కడ వెనకాల పోస్టర్ చూడండి, డెడికేషన్, కంపాషన్ రెండు వర్డ్స్ ఉన్నాయి అక్కడ, ఆ రెండు చాలా ఇంపార్టెంట్. సార్ అన్నారు ఎంపతి, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ప్రొఫెషన్ డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేసిన రోజు, కంపాషన్గా మనం ప్రాక్టీస్ చేసిన రోజు, సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్, సో ఐ విల్ నెవర్ ఫెయిల్ టు అటెండ్ ఎనీ ఎమర్జెన్సీ ఇన్ ద నైట్. నేను అనసిస్గా ఈరోజు ప్రాక్టీస్ చేయట్లా, చేయకపోయినా కూడా నేను నైట్ టైం ఎవరు అనసిస్ దొరకనప్పుడు ఫోన్ చేస్తే ఐ విల్ నెవర్ ఫెయిల్ టు అటెండ్ దట్ ఎమర్జెన్సీ. సో మన ప్రొఫెషన్కి అది మనం ఇవ్వాల్సిన డెడికేషన్, రెస్పెక్ట్. అది చేయగలిగిన రోజు ఎవరు వచ్చి మనల్ని అటాక్ చేయరు, ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, ట్రస్ట్. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారో, రిలేషన్లో కానీ పేషెంట్ డాక్టర్ రిలేషన్లో కానీ ట్రస్ట్ ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ ఎట్లా వస్తుంది? మనం ఆ పేషెంట్ కరెక్ట్గా ఆ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ట్రీట్మెంట్ మనం కరెక్ట్గా ఇవ్వగలిగినప్పుడు ఆ ట్రస్ట్ డెవలప్ అవుతుంది, ఆ ట్రస్ట్ అనేది పోదు. ఆ ట్రస్ట్ లేదనుకోండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు వచ్చి చూసి మనం ఏదో మొక్కబడిగా పేషెంట్ చూసేసి వాళ్ళకి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, ఆ ట్రీట్మెంట్ రెస్పెక్ట్ లేకపోతే వాళ్ళు పేషెంట్ సాటిస్ఫై కారు. సాటిస్ఫై కానప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కమ్యూనికేషన్ గ్యాప్ ఈజ్ ద ప్రాబ్లం. ఎప్పుడైనా అటాక్స్ జరగడంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ పేషెంట్కి ఆ రిస్క్ కరెక్ట్గా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ఎమర్జెన్సీ జరుగుతాయి, ఎమర్జెన్సీ జరిగినప్పుడు ముందే పేషెంట్కి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు హై రిస్క్ వీడియో కన్సెంట్ తీసుకున్నాం, ఇవన్నీ దీనిలో ఇంత రిస్క్ ఉంటుంది, దీనిలో ప్రాణాపాయం ఉంది, దీని తర్వాత వెంటిలేటర్ పెట్టాల్సి రావచ్చు, ఇన్ని రోజులు ఇట్లా ఐసీయూలో అవసరం పడుతుంది, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్స్ అవి రిసీవ్ చేసుకుంటారు, అటెండెంట్స్ కూడా. అప్పుడు మనం వాళ్ళు మన మీద ఆ రిస్క్ వాళ్ళు తెలుసుకోగలిగినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. మనమైతే ఫర్ ఎగ్జాంపుల్ గైనకలో ప్రాక్టీస్లో మాకు నర్సింగ్ హోమ్ ఉంది, దీనిలో ప్రాక్టీస్లో సడన్గా బీపీ హై ఎక్కువయ్యి ముందు మనం చెప్పుండము, తర్వాత ఫిట్స్ వస్తాయి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు కూడా మనం పేషెంట్కి చెప్పి ఇట్లా దీనిలో ఈ ఛాన్స్ ఉందని ముందే చెప్పామనుకోండి, ఈ ఇబ్బంది రాదు. ప్లస్ కాంప్లికేషన్ అయినప్పుడు కూడా మనం అదే డెడికేటెడ్ సర్వీస్ ఇచ్చి పేషెంట్ని మన దగ్గర పెట్టుకుంటే ఏ ప్రాబ్లం రాదు. మనం ఏంటంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనీ మ్యాటర్స్. నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పోయి మనం ఏమంటాం, పేషెంట్ అడ్మిట్ చేస్తాం, కాంప్లికేషన్ అయింది, ఐసీయూలో ఉంటాడు, నువ్వు పోయి డబ్బులు అడిగావంటే వాడికి కోపం వస్తుంది. ఆ టైంలో డబ్బులు అడగకూడదు, వాడు ఎంత పే చేసినా కూడా పేషెంట్ బాగా అయిన తర్వాత యూ క్యాన్ ఆస్క్ మనీ. చాలామందికి ఇదొక ఈ రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకటి కమ్యూనికేషన్ సరిగా చేయకపోవడం, సెకండ్ది వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు డబ్బులు అడిగావనుకోండి. సో దట్ ఈస్ హౌ దే ఇరిటేట్ ద వాళ్ళ పేషెంట్స్ ఇరిటేట్ అయ్యేది ఈ రెండు కండిషన్స్. చాలా గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు తర్వాత పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా దీనిలో చాలా ఎక్కువ ఉంటున్నాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనకు ప్రతిదీ కూడా దే ఎక్స్పెక్ట్ మిరకిల్స్ టు హ్యాపెన్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఆ మిరకిల్ అనేది చేయలేం కదా, వీఆర్ ఓన్లీ డాక్టర్స్, హ్యూమన్ బీయింగ్స్. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ కాంట్ బి గాడ్స్. సో దట్ ఈస్ వాట్ దీస్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. ఈ డెడికే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్, అపార్ట్ ఫ్రమ్ యువర్ డెడికేషన్ అండ్ కంపాషన్, కమ్యూనికేషన్ టు ద పేషెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వాట్ టు ఎక్సెప్ట్ ద యంగర్ జనరేషన్, విచ్ మెనీ యంగర్ జనరేషన్ డాక్టర్స్ ఆర్ ల్యాకింగ్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ ప్రొఫెషన్ని ఒక ఫ్యాన్సీగా ఒక అంటే ఒక ఏదంటే ఒక మా ప్రొఫెసర్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు ఈ స్టెథోస్కోప్ని యూజ్ దిస్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ యాజ్ అన్ ఆర్నమెంట్. సో డాక్టర్ ప్రొఫెషన్ కూడా డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆర్నమెంట్. అంటే నీ సర్వీస్ వల్ల నువ్వు గుర్తించబడాలి, కానీ ఒక ఏదో డాక్టర్లో నేనేదో పెద్ద గొప్పవాణ్ణి, అదే ఈ డాక్టర్ చేస్తే నాకు ఇంత కట్నం వస్తుందో అనే పేరే ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, అంటే సంఘంలో నేను చాలా గొప్పవాణ్ణి అనే ఫీలింగు మన క్వాలిఫికేషన్ వల్ల రాదు. మనం ఇచ్చే సర్వీసెస్ వల్ల మనం గుర్తించబడితే అది ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్గా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద యంగర్ జనరేషన్ షుడ్ లర్న్. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ద సర్వీస్ మోటో పెట్టుకోవాలి. కానీ సార్ అన్నట్టు సర్వీస్ చేస్తే డబ్బులు వాటంతకు అవే వస్తాయి, డబ్బుల కోసం ప్రాక్టీస్ చేస్తే అది కరెక్ట్ కాదు. సో మెనీ జనరేషన్ దట్ ఇస్ వాట్ ద ప్రాబ్లం నౌ. యంగర్ జనరేషన్ పీపుల్ వాంట్ టు స్టార్ట్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ద డే వన్. పీజీగా ఉన్నప్పటి నుంచే ఎర్న్ చేయాలంటారు, దట్ ఈస్ రాంగ్. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ఎక్సెల్ ఇన్ యువర్ ఫస్ట్ మీరు ప్రొఫిషియన్సీ సంపాదించిన రోజు, అంటే మీరు ఎంఎస్ అయిపోగానే డైరెక్ట్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోకూడదు. ఒక వన్ ఆర్ టూ ఒక టూ ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్గా డిగ్రీసో లేదంటే వర్క్ చేసి మీ ఫీల్డ్లో మీరు టాప్ అయిన రోజు ఆటోమేటికల్లీ మనీ విల్ స్టార్ట్ కమింగ్ టు యూ.
దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ ద యంగర్ జనరేషన్. ఈరోజు చాలా ఫ్రూట్ఫుల్గా డాక్టర్స్ డే గురించి ఇది ఒక మంచి అవగాహన కార్యక్రమం లాగా చేశారు మీరు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద యాక్ట్ టీమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ హూ హోల్ హార్టెడ్లీ పార్టిసిపేటెడ్. మీరందరూ కూడా చాలా చక్కగా క్వశ్చన్స్ అడిగారు, వాటి అన్నిటి కూడా డాక్టర్స్ అందరూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ దేర్ వాల్యుబుల్ అడ్వైస్ టు ద యంగర్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రమ్ నారాయణ. సోబియాస్, చూసారు కదా డాక్టర్స్ వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఫ్యామిలీ టర్న్, ఎవ్రీథింగ్ పక్కన పెట్టి కేవలం పేషెంట్ని కాపాడేదే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతుంటారు. సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా కనిపించని దేవునికే మనం నమస్కారం చేసుకుంటే కనిపించే డాక్టర్స్కి ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి. సోవియస్, ఇది ఇవాళ డాక్టర్స్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.